పుష్పలాం వరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయీ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమూర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరిః ఓం. పరమేశ్వర స్వరూపైన సర్వకి నమస్కారం. అగస్త్య మహర్షి యొక్క చరిత్రని చెప్తున్నాడు రోమశ మహర్షి. ధర్మరాజు గారితో తీర్థయాత్ర చేయిస్తూ ఆయా దేవాలయముల యొక్క ప్రాశస్త్యాన్ని ఆయా తీర్థముల యొక్క మహాత్యాన్ని వర్ణన చేస్తూ అగస్త్య మహర్షి ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంగణాన్ని దర్శనం చేసినటువంటి కారణం చేత ఆ అగస్త్య మహర్షి యొక్క జీవిత వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. చెప్తూ నిన్నటి రోజున లోపాముద్రతో ఆయనకి వివాహం అవ్వడం, ఆయనకి కుమారుడు జన్మించడం చెప్పారు. కొనసాగింపుగా మాట్లాడుతున్నారు ఆయన జీవితం గురించి. కృతయుగంలో కాలకేయులు అనబడేటటువంటి రాక్షసులు, వృత్రాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు కలిసి దేవతల్ని చాలా బాధ పెట్టారు. దేవతల్ని చాలా బాధ పెడితే ఆ దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. ఇది పురాణంలో ఎప్పుడూ ఎక్కడా జరిగేటటువంటి విశేషమే. దేవతల్ని రాక్షసులు బాధ పెడుతుంటారు. దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ యుద్ధం జరుగుతుంటుంది. అది బాహ్యంలోనే అనుకోక్కర్లేదు. దేవతలకి రాక్షసులకి యుద్ధం అంటే దేవతలు అంటే దివ్యు ప్రకాశము కలిగిన వారు అని. మంచి బుద్ధులు మంచి వృత్తులు దేవతలైతే చెడు సంకల్పాలు చెడు బుద్ధులు రాక్షసులు. ఈ రాక్షసులకి దేవతలకి సంగ్రామం బయట ఎలా జరుగుతుంటుందో లోపల కూడా అలాగే జరుగుతుంటుంది. ఎప్పుడు ఇందులో దేవతలకు గెలిస్తే అభ్యున్నతి పథం వైపుకు వెడతాడు, రాక్షసులు గెలిస్తే పాడైపోతాడు. కాబట్టి బాహ్యంలో దేవతలకి రాక్షసులకి ఎప్పుడు సంగ్రామం జరిగినా ఆ దేవతలు వారి ఆర్తి తీర్చుకోవడానికి రాక్షస సంహారం ఎలా జరగాలన్న విషయాన్ని ఆలోచించడానికి వాళ్ళు బ్రహ్మగారిని ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే పితామహుడు అయిన ఈ లోకాలను సృజించినటువంటి వాడు, పెద్దవాడు కాబట్టి ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలములను దర్శనము చేయగలిగిన వాడని ఆయన వద్దకు వెడుతూ ఉంటారు. అలాగే వాళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. బ్రహ్మగారు అన్నారు, సరస్వతీ నదీ తీరంలో దధీచి అనబడేటటువంటి మహర్షి తపస్సు చేసుకుంటున్నారు, మీరు ఆయన దగ్గరకు వెళ్లి ఆయన అస్థికలు తీసుకోండి, తీసుకుని ఆయన అస్థికలతో ఆయుధాలను తయారు చేయించండి, ఆయుధాలతో మీరు రాక్షసుల్ని నిర్జించగలుగుతారు అన్నారు. ఆ మాట ధర్మ విరుద్ధం కాదా? దధీచి మహర్షి యొక్క అస్థికల చేత మీరు ఆయుధాలు నిర్మాణం చేయించుకోండి అని విష్ణువు చెప్పడం ఎంతవరకు ముదావహం?
కథాపరంగా వింటే బాగుంటుందేమో కానీ అది అసలు అంత యోగ్యమైన విషయంగా మనకి కనపడుతుందా? దేవతలు వెళ్ళి అటువంటి సద్బ్రాహ్మణుణ్ణి, అటువంటి మహర్షి యొక్క ఎముకలు కావాలంటే ఆయన ఏమవ్వాలి? శరీరం విడిచిపెట్టాలి. ఆయన శరీరం విడిచిపెట్టేస్తే కదా ఎముకలు దొరికేది. ఆ ఎముకలతో కదా ఆయుధాలు నిర్మాణం చెయ్యాలి. మరి మహర్షిని ప్రాణాలు విడిచిపెట్టమని అడగచ్చా అసలు? అంటే ఆయన యొక్క భార్య పేరు కూడా సువర్చ, లోపాముద్ర అని పిలుస్తారు. ఆవిడికి రెండు పేర్లు, సువర్చ, సువర్చనే లోపాముద్ర అంటారు. అగస్త్య మహర్షి భార్య పేరు లోపాముద్ర, ఎలాగో దధీచి మహర్షి యొక్క భార్య పేరు కూడా లోపాముద్ర. ఆయన ఎంతటి మహాత్యాగి, లోకరక్షణమునందు ఎంతటి పూనిక కలిగిన వాడంటే అసలు యథార్థమునకు, అంటే మహాభారతం ఆరణ్య పర్వమునందరి ప్రస్తావించబడిన విషయం కాకపోయినప్పటికీ నేను అనుషంగికంగా ప్రస్తావన చేస్తున్నాను. ఆయన ఒకనకొకప్పుడు మంచి తపస్సులు ఉండగా దేవతలందరూ ఆయన్ని ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించారు అంటే రాక్షసుల యొక్క ఉద్ధతి పెరిగిపోయి దేవతల దగ్గర ఉండేటటువంటి శస్త్రములు తమని బాధ పెడుతున్నాయని వాటిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు. అస్త్రము వేరు, శస్త్రము వేరు. అస్త్రము అంటే చేతిలో ఏం ఉండక్కర్లేదు, కత్తో గొడ్డలో గదో లేకపోతే ధనస్సో బాణమో ఏమి ఉండక్కర్లేదు. అస్త్రము మంత్రస్వరూపము, అది అభిమంత్రింపబడుతుంది. ఒక గడ్డి పరకను తీసుకుని చేతితో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టచ్చు, అప్పుడు అది బ్రహ్మాస్త్రంగా ప్రయాణం చేస్తుంది. అందుకే అస్త్రమునకు చేతిలో ఏమి ఉండక్కర్లేదు, అది మంత్రస్వరూపం. అందుకే ప్రయోగ ఉపసంహారములను మాత్రమే ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం పొందినటువంటి వాడు ఆ మంత్రములను ఆమ్నాయం చేసి ఎప్పుడవసరమో అప్పుడు ఆ అస్త్రాన్ని దేని మీదకి అభిమంత్రిస్తాడో అదే అస్త్రంగా మారిపోతుంది, ఆ శక్తిని పొందేస్తుంది. అది గడ్డిపరక కావచ్చు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒక గడ్డిపరకని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించారు. అలా విడిచిపెడితే దాన్ని అస్త్రము అంటారు. అందుకే బ్రహ్మాస్త్రము, వరుణాస్త్రము, అగ్నియాస్త్రము, రౌద్రాస్త్రము ఇవన్నీ కూడా మంత్ర సంబంధములు. శస్త్రములు వేరు. శస్త్రము అంటే దానికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు శాంగము అని ఒక ధనస్సు, అది ఒక్క శ్రీ మహావిష్ణువులు పట్టుకుంటారు. గాంధీవము అర్జునుడు పట్టుకుంటాడు. పినాకము పరమశివుడు పట్టుకుంటాడు. నందకము శ్రీ మహావిష్ణువు పట్టుకునేటటువంటి ఖడ్గం. అలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఈ ఆయుధం పరమశక్తివంతమై ఉంటుంది. అది ఒక పట్టాన భేదింపబడదు, చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకని దాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు రాక్షసులు. దేవతల దగ్గర ఉన్నటువంటి శస్త్రములను మేము లాగేసుకుంటామని, వాళ్ళ దగ్గర ఉన్న అంత గొప్ప గొప్ప శస్త్రములు పోతాయేమోనని వాళ్ళు పట్టుకెళ్ళి దధీచి మహర్షికి ఇచ్చేశారు. దధీచి మహర్షి దగ్గర రాక్షసులు పుచ్చుకోలేరా? పుచ్చుకోలేరు. ఎందుచేత అంటే ఆయన బ్రహ్మ తేజస్సు అటువంటి. అసలు ఆయన కళ్ళు మూసుకుని జపం చేసుకుంటుంటే ఆయన్ని చెనకే ప్రయత్నం కూడా చేయలేరు. దేవతల్ని చెనకగలరేమో, ఆయనని మాత్రం చెనకలేరు. అంటే ఆయన శక్తి అంతటిది. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు విశ్వామిత్రుడు రామాయణంలో. క్షత్రియ బలమే పాటి, బ్రాహ్మణ బలమే గొప్పది, వాళ్లకున్న మంత్రశక్తి అటువంటిది అంటాడు. కాబట్టి దధీచి అంతటి తేజస్సంపన్నుడు, అంతటి గొప్ప శక్తి కలిగిన వాడయ్యుండి అంతటి ఉదారుడు, అంతటి త్యాగమూర్తి. ఇంత తపశ్శక్తిని ఆయన దేనికి వాడుకున్నాడు? అసలు ఆ కుటుంబమే అటువంటిది. నేను యథార్థంగా చెప్పాలంటే ఒక్క దధీచి కాడు, దధీచి కుటుంబమే అటువంటిది. ఎందుచేత అంటే ఆయన చ్యవన మహర్షి యొక్క కుమారుడు దధీచి మహర్షి. ఆయన ఈ శస్త్రములన్నిటినీ కూడా తన దగ్గర పెట్టుకున్నారు. ఆయనని చెనకలేక రాక్షసులు వాటిని తీసుకునే ప్రయత్నం మానేశారు. దేవతలు ఎంతకాలానికి రాకుండా ఊరుకున్నారు. వాళ్ళు రారు, పట్టుకెళ్లరు. రాక్షసులు ఆయన దగ్గర నుంచి పట్టుకెళ్ళలేరు. ఆయన చూసి 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 విసిగెత్తి ఆయన ఏం చేశారంటే తనకున్న మంత్రశక్తి చేత వాటిని నీటిలో కలిపేశారు. కలిపేసి లోపలికి వచ్చేసుకున్నారు. అవి పోతాయేమోనన్న భయం, తన ఎందు దోషం రాదు. అవి పుచ్చేసుకుంటే అవి లోపలికి వెళ్ళిపోయినాయి నీరు. అది లోపలికి వెడితే దానికి ఒక లక్షణం ఉంటుంది, కొంత భాగం విసర్జింపబడాలి కదా మళ్ళీ.
అలా విసర్జింపబడితే మరి శస్త్రశక్తి ఏమవుతుంది? అందుకు ఆయన ఏం చేశాడంటే అవి నా ఎముకలను ఆవహించుగాక అని సంకల్పం చేశాడు. ఆ లోపలికి విడిపోయినటువంటి దేవతల యొక్క శస్త్రములన్నీ ఆయన ఎముకలలోకి చేరిపోయాయి. చేరిపోయి ఆయన ఎముకల ఎందు బలంగా అయిపోయాయి. ఇప్పుడు మరి మళ్ళీ వచ్చి వాళ్ళు అడిగితే ఇచ్చేస్తాను. ఏమిటి ఇచ్చేస్తారు? ఎముకలు ఇచ్చేస్తాను. ఎలా ఇచ్చేస్తాను? శరీరం వదిలిపెట్టేస్తాను. ఎందుకు అలా చేయడం? ఎన్నాళ్ళు ఉండాలి శరీరంతో? ఆయన బ్రహ్మజ్ఞాని అయిపోయాడు, శరీరంతో ఆయనకి సంబంధం లేదు. బ్రహ్మమునందు రమిస్తూ లోక సంరక్షణ కొరకు నా దేహాన్ని పరిత్యజిస్తాను అంటే ఒక మహర్షిగా ఉండడం కాదు, కేవలము బ్రహ్మజ్ఞానమును పొంది తాను తరించడం కాదు, లోకరక్షణ కొరకు తన శరీరాన్నే విచ్చిస్తానన్నటువంటి మహానుభావం. ఎప్పుడొచ్చారు దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకి? ఆయన భార్య నిండు గర్భిణిగా ఉంది. నిండు గర్భిణిగా ఉన్న సమయంలో దేవతలందరూ దధీచి మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనతో అన్నారు, అంటే మీరు మహాభారతం ఆరణ్య పర్వం చదివినప్పుడు నేను చెప్పినటువంటి క్రమంలో ఉండదు, నేను ఇతర పురాణములలో ఉన్నటువంటి ఘట్టాల్ని కూడా సమన్వయం చేస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ధర్మరాజు గారికి ఏ కారణం చేత చెప్తున్నాడు రోమశ మహర్షి అన్నది దృష్టిలో పెట్టుకుని నేను వివరణ చేస్తూ వస్తున్నాను. కాబట్టి ఇంద్రాది దేవతలు దధీచి నడిగారు. భువన జనస్తుత నిజగౌరవ మొసగగా అమరపతి పురస్కృతులకు ఈ దివిజులకెల్ల హితంబుగా భవదస్తి చెయ్యంబులింబు పరమమునీంద్ర. దేవేంద్రుడు, మిగిలినటువంటి దేవతలు అందరూ కూడా వచ్చి ఉన్నాం, మేమందరం అభ్యున్నతిని పొంది రాక్షస సంహారం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని పొందడానికి అనుగుణంగా నీ వద్ద ఉన్నటువంటి ఎముకలు మాకు కావాలి. అంటే దేవతలకి తెలుసు అస్త్ర సంపద అంతా ఈయన ఎముకల్లోకి వెళ్ళిపోయింది, కాబట్టి నీ అస్తులు మాకు ప్రసాదించు, ప్రసాదిస్తే మేము వాటితో ఆయుధాలను చేసుకుంటాం. ఎందుకు అలా అడిగారు? మీరు ప్రాణం వదలండి అన్నమాట వాళ్ళ నోటి వెంట రాకూడదు. వాళ్ళకి ఏవి కావాలో ఇప్పుడు అవి ఆయన అస్తుల ఎందు చేరిపోయాయి, అవి ఇమ్మని అడగాలి. అవే అడిగారు. ఆయన తప్పకుండా, నేను ఇప్పుడే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, మీరు నా అస్తులను బయటికి తీసి మీ మీ శస్త్రములను మళ్ళీ నిర్మాణం చేయించుకోండి అన్నాడు. ఇప్పుడు అవి మరింత శక్తివంతములయ్యాయి. ఎందుకని? పరమ తేజోవంతుడు, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు మహర్షి, అటువంటి ఉత్తముడైనటువంటి దధీచి మహర్షి యొక్క శరీరములో ప్రధానమైనటువంటి ఎముకల రూపాన్ని పొంది ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ ఆయుధ రూపాన్ని పొందుతాయి. ఇప్పుడు బయటికి వచ్చి మరింత శక్తివంతములవుతాయి. అంటే లోకము యొక్క రక్షణ కొరకు తన శరీరాన్నే విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి దధీచి మహర్షి యొక్క వృత్తాంతాన్ని రోమశ మహర్షి చెప్తున్నారు. ఇది వింటున్నప్పుడు ధర్మరాజు గారి యొక్క హృదయంలో ఏది బాగా ఉంచుకోగలగాలి? లోకం గురించి తమ శరీరములనే విడిచిపెట్టినటువంటి మహాపురుషులు పుట్టినటువంటి గడ్డ ఈ జాతి, ఈ దేశంలో ఇది పరంపరాగతంగా వస్తున్నటువంటి లక్షణం. అందుకే ఎంతంత కష్టాలు పడి నిజంగా వాళ్ళు దేశం కోసం పరిశ్రమించారో ఆలోచన చేస్తే కన్నుల నీళ్లు తిరుగుతాయి. ఇవాళ వాళ్ళ పేర్లు ఎక్కడ వినపడకపోవచ్చు, ఇవాళ వాళ్ళ పేర్లు ఎత్తే వాళ్ళు లేకపోవచ్చు, ఇవాళ వాళ్ళ పేరు ఉచ్చరించే వాళ్ళు లేకపోవచ్చు, కనీసం అటువంటి వాళ్ళ యొక్క జనన తేదీ, వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తేదీని స్మరించే వాళ్ళు కూడా లేకపోవచ్చు. అయినా వాళ్ళు నిస్వార్థంగా శరీరాన్ని దేశం కోసం విడిచిపెట్టేశారు. ఎంతమందో స్వాతంత్ర వీరుల యొక్క చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పక్కన పలకరించడానికి మనిషి లేనటువంటి భయంకరమైనటువంటి కారాగారాలకి తీసుకెళ్లి బంధీకృతుల్ని చేస్తే అటువంటి చోట రోజుకి ఒక్కసారి మలమూత్రములను తీసే ఏర్పాటు చేస్తే ఆ ఒక్కసారి వాళ్ళు వచ్చే ముందే మలమూత్రాలను విసర్జించాలి. అంతకన్నా ముందు విసర్జిస్తే దాని వాసన పీలుస్తూ తానే పడుకోవాలి. అక్కడ మంచినీళ్లు ముంచుకోవాలి అంటే అంత దూరంలో కొండ ఉండేది, జాగ్రత్తగా ఇలా ముంచి తీసుకుంటేనే గ్లాసు చేతిలోంచి జారిపోయిందా ఇక మంచినీళ్ళు దొరకవు. మరునాడు ఉదయమే వస్తాడు ఒక సేవకుడు, పలకరించడు, తుడిచి వెళ్ళిపోతాడు అంతే. అంత భయంకరమైనటువంటి కారాగారాల్లో తామెక్కడున్నారో వాళ్ళకి తెలియదు, తమ వాళ్ళు ఏమైపోయారో తమకి తెలియదు.
పలకరించడానికి మనిషి ఉండడు. కాస్తంత బ్రతకడానికి అని రుచిలేని అన్నం పళ్ళెంలో తెచ్చి లోపలికి తోస్తే అది తిని బతికారు. ఎంతమంది మహానుభావులు తమ జీవితాలు అలా ఒడ్డి పిచ్చివాళ్లైపోయి తలలు బద్దలు కొట్టుకున్నారో, ఎంతమంది దేశమాత కోసం మేము ప్రాణాలు విడిచిపెడుతున్నామని సంతోషంగా శరీరాలు విడిచిపెట్టేశారో. అరవిందో జీవిత చరిత్ర చదివితే ఇన్ని కష్టాలు పడ్డారా స్వాతంత్ర సంగ్రామానికి అనిపిస్తుంది. ఇవాళ అటువంటి మహాపురుషుల యొక్క చరిత్రలు, అటువంటి మహానుభావుల యొక్క పేర్లు స్మరించడం కూడా మనకు అవకాశం లేదు. మనం అటువంటి వాళ్ళని ఒక్కళ్ళని మనం స్మరిస్తున్నటువంటి పాపాన పోవట్లేదు. అసలు నిజంగా ఈ జాతి స్వేచ్ఛకి, ఈ జాతి యొక్క స్వాతంత్రానికి ఎవరు పోరాటం చేశారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. రెండవ కోణాన్ని నేను ఎందుకు మాట్లాడాలి భారతం చెప్తూ, ఇది ఈ దేశానికి అనుసృతంగా వస్తున్నటువంటి సంపద. ఆ త్యాగం చేయడం అన్నది మహాపురుషులెందరో, అటువంటి వారిలో అగ్రగణ్యుడు దధీచి మహర్షి. రాక్షసుల నుండి లోకాన్ని సంరక్షించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎటువంటప్పుడు? భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు. ఆమెకి ఒక పిప్పల వృక్షం కింద కుమారుడు జన్మించాడు. ఆమె వంశాన్ని నిలబెట్టాలి. భర్త తనని భార్యగా చేకొని ఆయన తేజస్సు తన యందు నిక్షేపించినందుకు ఆయన వంశం అంతరించిపోకూడదు. అందుకే ఆయనకి కొడుకు పుట్టాడనే వరకు శరీరంతో ఉంది. తనకి ఇలా కొడుకు పుట్టాడు పిప్పల వృక్షం కింద, అంటే రావి చెట్టు కింద. కొడుకు పుట్టగానే ఆమె శరీరాన్ని వదిలిపెట్టేసింది, అగ్నిప్రవేశం చేసి పచ్చి పొరటాలు ఆమె వదిలిపెట్టింది శరీరాన్ని. వదిలిపెడితే అక్కడ ఉన్నటువంటి రావి చెట్లు చూసి మహానుభావుడు రా, అంతటి త్యాగమూర్తి, త్యాగే నైకే అమృతత్వమానసు అని ఇవాళ్ళకి మనం పరివ్రాజకుల్ని చూస్తే మంత్రం చెప్తాం. అటువంటిది అంతటి మహానుభావుడు, అటువంటి మహాత్యాగమూర్తి దధీచి భార్య. ఆ తల్లి లోపాముద్ర శరీరాన్ని విడిచిపెట్టింది. అందుకని తప్పకుండా ఈ పిల్లవాడిని కాపాడాలని ఆ రావి చెట్లన్నీ కూడా తమ యొక్క దివ్యమైన గాలి విసురుతూ చంద్రుణ్ణి ప్రార్థించే ఈ పిల్లవాడిని బ్రతికించమని. చంద్రుడు సుధాకిరణుడు కనుక అమృతధారల్ని కురిపించాడు. ఆ అమృతధారలు తాగి బతికాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడే పిప్పలాదు. అందుకే పిప్పల వృక్షం కింద బ్రతికాడు కాబట్టి ఆ పిల్లవానికి పిప్పలాద మహర్షి అని పేరు వచ్చింది. అంతటి మహాత్యాగమూర్తి దధీచి అంటే. అయితే ఈ క్రమాన్ని నేను కొంతవరకు అంతా చెప్పానని కాదు, కొంతవరకు అవసరమైనంత మేర ఇతర పురాణముల నుండి కలపడం జరిగింది. ఆ వైభవం ఏమిటో, ధర్మరాజు గారి మనస్సు ఎంత ఆర్ద్రత పొంది ఉంటుందో. త్యాగం అంటే ఇలా ఉంటుందా? లోక సంరక్షణ కొరకు ఏదైనా విడిచిపెట్టడం అంటే చిన్న పని చేస్తే ఏదో మహాత్యాగం చేశామనుకుంటాం. తమ శరీరాలనే విడిచిపెట్టేసినటువంటి మహాపురుషులు ఉన్నారు. కాబట్టి ఆయన ఆ దధీచి మహర్షి విడిచిపెట్టినటువంటి శరీరములో ఉన్నటువంటి ఎముకలను పైకి తీస్తే వాటిలోంచి ఆయుధములను నిర్మాణం చేశారు. త్వస్తయంత నూరుధారల రమ్యమై అనలకనకరాళమైన వజ్రమునర చేసి దీన నూర్వము దైత్యులనొనచు ఇచ్చేదాని నమరపతికి. ఆయన ఎముకలలోంచి తయారు చేశాడు త్వస్త. ఆయన నూరు ధారల చేత అంటే అనేకమైనటువంటి అంచులు కలిగినటువంటిది రమ్యమై నిప్పురవ్వలని తొలికిసలాడుతూ వాటిని కురిపిస్తూ, నిప్పురవ్వలు కురిపిస్తూ శత్రువుల్ని సంహారం చెయ్యగలిగినటువంటి వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికిచ్చాడు ఆ దధీచి యొక్క ఎముకల చేత. అలాగే అనుపమ దివ్య శస్త్రధరులైన అమర్చుల కాహవంబులో మొనయక కాలకేయులు సముద్రము చొచ్చి దివంబులెల్లన వనది అడంగియుండి బలవంతులు వెల్వడి రత్రులెల్ల భోజనులకు బాధసేవిచు భృషంబుగ నుండిని కూలచిత్తులై. ఈ వృత్రాసురుడు సంహరింపబడిన కాలకేయులు అనబడేటటువంటి రాక్షసులు, వాళ్ళది వాళ్ళ తండ్రి మరీచి మహర్షి. అదో విచిత్రం, మహర్షులకు కూడా అటువంటి సంతానం లభించింది. వాళ్ళు శాపగ్రస్తులై కాలకేయులయ్యారు. మరీచి మహర్షి ఊర్ణనాభి వాళ్ళిద్దరి పుత్రులే. ఒకనొక సందర్భంలో ఆ కంసుడు మొదలైనటువంటి వాళ్ళగా కూడా ఆ కంసుని యొక్క కుమారులుగా వచ్చి శరీరాన్ని విడిచిపెట్టడం కూడా జరిగింది. కాబట్టి
ఆ మరీచి మహర్షి యొక్క కుమారులైనటువంటి వాళ్ళు ఈ కాలకేయులు, రాక్షసులు. వాళ్ళ తల్లి పేరు కాలక. కాలక అనబడేటటువంటి స్త్రీ ఎందు జన్మించారు వాళ్ళు. అటువంటి కాలకేయులు దేవతలని బాధ పెట్టేటటువంటి వాళ్ళై లోకానికి అంతటికీ ఇబ్బంది కల్పించారు. వాళ్ళు ఎంత ఇబ్బంది కల్పించారంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు. ఏం నమ్మారంటే వాళ్ళు అన్నారు, విద్య, తపస్సు, ధార్మికమైన నడవడి ఈ మూడు కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ వలన ఈ భువనములు నిలబడుతూ ఉంటాయి. అది కారణం. మహాభారతాన్ని చదువుకున్నప్పుడు అర్థం చేసుకోవలసిన పరమ రహస్యం అది. ఈ ప్రపంచం ఇంకా నిలబడుతోంది, భూమి నిలబడుతోంది అంటే ఎవరి కారణంగా నిలబడుతోంది అంటే భూమికి బరువు అయిపోయారు ప్రజలంటారు. అమ్మకి ప్రజలు బరువు అయిపోవడం ఏమిటి? అమ్మకి ప్రజలు బరువు ఎవరు? భూదేవికి. భూదేవికి బరువు ఎప్పుడైపోతారంటే పాపం ఎక్కువైపోతే ఆవిడికి బరువు అయిపోతుంది. పాపం అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకకుండా భోగీచ్ఛతో ఈశ్వరుడు చెప్పిన మాటని తిరస్కరించి బ్రతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే భూమికి భారంగా అనిపిస్తుంది. అప్పుడు ఆమె శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది. ఆ మొరపెట్టుకునేటప్పుడు కూడా ఒక గమ్మత్తుంటుంది. ఆమె భూదేవిగా ప్రార్థించదు. భూదేవిగా ప్రార్థన చేసిందనుకోండి వింటాడు, వినకపోతాడు. గోరూపధారిణి ప్రార్థన చేస్తాడు. మీరు ఎక్కడైనా చదవండి పురాణంలో, ఆమె గోరూపధారిణి ప్రార్థించింది అంటారు. గోవు యొక్క రూపాన్ని ధరించి ప్రార్థిస్తుంది. ఎందుకో తెలుసా? గోవు ప్రార్థన చేసింది, మోరలెత్తి అరిచింది అంటే విష్ణువు వెంటనే జోక్యం చేసుకుంటాడు. గోవుకి అపకారం జరిగినా, గోవుకి ఇబ్బంది కలిగినా అక్కడ సస్యశ్యామలంగా ప్రజలందరూ సంతోషంగా ఉండరు. ఎక్కడ గోవు రక్షింపబడుతుందో, ఎక్కడ గోవు పూజింపబడుతుందో అక్కడ సమస్తమైన కోరికలు తీరుతాయి. అక్కడ దేవతల యొక్క అనుగ్రహం అంతా వర్షింపబడుతుంది. అందుకే ఒక్క గోసేవ చాలు 33 కోట్ల మంది దేవతల యొక్క సేవ. కాబట్టి అటువంటి ఆ గోరూపధారిణి భూమి అడుగుతుంది, పాపము పెరుగుట అంటే ఈశ్వరుడు వద్దన్నట్లుగా బ్రతికే వాళ్ళ సంఖ్య పెరుగుట. కానీ భూమి ఎవరి వలన నిలబడుతుంటుంది అంటే విద్య కలిగిన వారు. విద్య అంటే లౌకికమైన విద్య వేరు, లౌకికమైనటువంటి విద్య లోకమును నిలబెట్టేటటువంటి విద్య కాదు, అది కుక్షింభరత్వము అంటారు. గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోవాలంటే కొన్ని కొన్ని రకాల విద్యలు వస్తాయి. అదే విద్యను అడ్డుపెట్టి మళ్ళీ భగవంతుడికి దగ్గరవడానికి కూడా మార్గం ఉంటుంది. చూడండి, కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళ పేరు పక్కన 3 అక్షరాలు ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర విశేషాధికారములు సంప్రాప్తమై ఉంటాయి. అటువంటి విశేషాధికారములున్న కారణం చేత వాళ్ళు విశేషమైన భోగాన్ని కూడా అనుభవిస్తారు. భోగం అంటే వాళ్లకున్నంత అధికారము, వాళ్ళ సంతకానికి ఉన్నంత విలువ ఇక జిల్లాలో ఎవరికీ ఉండదు. అంత పెద్ద అధికారాన్ని పొంది ఉంటారు. అదే అధికారాన్ని నాకు పరమేశ్వరుడిచ్చిన అధికారం అని ప్రసాద బుద్ధితో వినియోగించి భగవంతుడికి దగ్గరైపోయిన వాళ్ళు ఉంటారు. ఈ అధికారం నాది అనే అహంకారంతో ఈశ్వరుడికి దూరమై పాపం మూట కట్టుకునే వాళ్ళు ఉంటారు. అందుకే అది రెండంచులా ప్రమాదం ఉన్న కత్తి. అన్ని వేళలా తరించడానికి యోగ్యము అని చెప్పడానికి అవకాశమేమి ఉండదు. కానీ అసలు నిజమైన విద్య ఒకటి ఉంటుంది. అందుకే శారద శృంగేరిలో మీరు శారదని చూడండి, పుస్తకాలు కుడి చేత్తో పట్టుకోదు, ఆవిడ ఎడం చేత్తో పట్టుకుంటుంది. ఎప్పుడైనా మీరు ఒక దేవతామూర్తి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన కుడి చేతి వైపు ఏమున్నాయి, ఎడం చేతి వైపు ఏమున్నాయి చూడాలి. ఆయన కుడి చేతితో ఏది పట్టుకున్నాడో అది అన్నిటికన్నా గొప్పది. ఎడం చేతిలో పట్టుకున్న వాటికన్నా కుడి చేతిలో పట్టుకున్నవి గొప్ప అని గుర్తు. శారద సారద, శారద అంటే సారాన్ని కటాక్షిస్తుంది. అటువంటి శారద పుస్తకాలు ఎడం చేత్తో పట్టుకుని అమృత పాత్రని ఎడం చేత్తో పట్టుకుంటుంది. కుడి చేతిలో పుస్తకాలు కుడి చేతిలో అక్షమాల పట్టుకుని అమ్మవారు పై చేతిలో అభయహస్తం పట్టుకుంటుంది, లేదా కింది చేతిలో అభయహస్తం పట్టుకుని పై చేతిలో జపమాల పట్టుకుంది. దాని అర్థం ఏమిటి? పుస్తకాలు చదవడం వల్ల వచ్చినటువంటి విద్య ఏది ఉన్నదో, పుస్తకాలు చదువుకోవడం వల్ల వచ్చినటువంటి ఒక విద్య, దాని వలన వచ్చిన అధికారము ఏమున్నదో,
అది చాలా గొప్పది కాదు. దేనికన్నా ఇటువైపు ఉన్న అక్షమాల కన్నా గొప్పదని కాదు. అక్షమాలకు అర్థమేమిటి? తిరుగుతుంది అంటే ఏది చదువుకోవాలో అది చదువుకుని దాని వలన వచ్చినటువంటి సారమును లోపల తిప్పుతున్నవాడని గుర్తు. ఏది అది? అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా సమస్త వాంగ్మయమును ప్రతిపాదిస్తాయి. ఈ అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరముల యొక్క స్వరూపిణి అయిన పరదేవత తత్వాన్ని ఉపాసన చేసిన వాడు ఎవరున్నాడో వాడు విద్ అంటే తెలుసుకునవలసిన దానిని తెలుసుకున్నవాడు. అందుకని విద్యలోంచి వేదం వచ్చింది. ఆ భక్తి తత్పరుడై ఆ భక్తితో కూడినటువంటి వాంగ్మయాన్ని చదివి ప్రపంచాన్ని ఈశ్వరోచ్ఛిష్టంగా ఈశ్వర ప్రసాదంగా చూసిన వాడెవరున్నాడో వాడు పరమేశ్వరుణ్ణి జగత్తుని చూస్తూ లోపల తిప్పుతుంటాడు. ఇదంతా ఈశ్వర నిర్మాణం అని చూస్తూ ఉంటాడు. భగవత్ ప్రసాదంగా జగత్తుని చూస్తాడు. అలా చూస్తున్నవాడికి అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి వాంగ్మయము పరదేవత యొక్క ప్రసాదము. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియే శాంకరీ కాశ్మీర్ అని అన్నపూర్ణాష్టకం చేస్తూ శంకరాచార్యుల వారు ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియే శాంకరీ ఆ నుండి క్షా వరకు ఉన్నటువంటి అక్షర సమాన్నాయ స్వరూపిణి అని పిలుస్తారు అమ్మవారిని. కాబట్టి అటువంటి విద్య పొందిన వారెవరున్నారో వారి వలన కేవలం తెలిసిండి అది అనుష్ఠానానికి పనికిరాకపోతే ఉపయోగం లేదు. హిరణ్యకశిపుడు చెప్పినంత వేదాంతం లోకంలో ఎవరూ చెప్పలేరు. భగవద్ విరోధి అని మనం అనుకుంటాం, కానీ భగవంతుడు ఉన్నాడు అని తెలిసిన్నవాడు హిరణ్యకశిపుడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విహుడెవ్వడు వాడి విధమున మనుసు వెనుచు హేవాలకుడు అయ్యని చెప్పాడు తల్లి దగ్గరికి వెళ్ళి. అమ్మా ఒకడు ఉన్నాడమ్మా, వాడు సృష్టిస్తాడు, వాడు నిలబెడతాడు, వాడు సంహరిస్తాడు, వాడమ్మా గొప్పవాడు అన్నాడు. మరి తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిసి గౌరవించగలిగాడా? ఎవరు ఉన్నాడు ఉన్నాడన్నాడో వాణ్ణి నేను సంహరిస్తానని బయలుదేరాడు. ఏమిటి ఉపయోగం దానివల్ల? కాబట్టి ఉన్నాడు ఉన్నాడని తెలిసిన్న వాణ్ణి భక్తితో ఉపాసన చేసినవాడు ధన్యుడు. వాడు తపస్సు. ఆ తపస్సు అనేక విధాలుగా ఉంటుంది. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి కేవలం జపమాల తిప్పడమే తపస్సు అని మీరు అనుకోండి. శృణ్వన్ తపః పరమభక్తి తత్పరులై వినేటటువంటి వాళ్ళు. నాకు అప్పుడప్పుడు కొన్ని ఉత్తరాలు వస్తుంటాయి. నేను ఆ ఉత్తరాలు చూసి వీళ్ల స్థాయి నాకు లేదు అని సిగ్గుపడుతుంటాను. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వ్రాస్తుంటారు, మేము ఇలా ఇలా ఉండేవాళ్ళము, మేము మీ అన్న మాట ఎందుకనాలి, అదో అహంకారం అవుతుంది. నా మాటల వల్ల కాదు, వాళ్ళకు అందులో భగవంతుడు ఏదో ఇచ్చాడు. నా మాటల వలన మారిన వాళ్ళైతే వాళ్ళకన్నా ఎక్కువ నేను మారి ఉండాలి చెప్పినందుకు అసలు కాదు. కాబట్టి విన్నాము, ఇప్పుడు మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం ఇలా ఉంటున్నాం అలా ఉంటున్నాం అని వాళ్ళు ఉత్తరాలు రాస్తే నేను ఆశ్చర్యపోతుంటాను ఆ ఉత్తరాలు చదివి. కాబట్టి తపస్సు అంటే శృణ్వన్ తపః పరమభక్తి శ్రద్ధలతో వినేవాడు ఎవరో ఉంటాడు, వాడి కోసం చెప్పిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అంతేకాని ఇవాళ ఏం పని లేదు కాబట్టి భారతం వినడానికి ఎడదామన్న వాళ్ళ కోసం భారతం చెప్పించేవాడు కాదు పరమేశ్వరుడు. భారతం వినాలి వినాలని కుతూహల పడుతున్నవాడు ఎవరో ఉంటాడు, వాడు ఉన్నాడు ఈ సభలో అన్న విషయం నాకు కూడా తెలియకపోవచ్చు. కానీ పరమేశ్వరుడు నన్ను ఎందుకు శాసనం చేశాడంటే, ఒరేయ్ నువ్వు భారతం చెప్పరా అని ఎందుకు చెప్పిస్తున్నాడంటే, ఎవరో ఉన్నారు అర్హులు, వారికి అందడానికి భారతం చెప్పిస్తాడు. ఆయనెవరో నాకు కూడా తెలియక్కర్లేదు. ఆయనెవరో, ఆయన ఏ అభ్యున్నతిని పొందాలో ఆ లోపల ఉన్నవాడికి ఒక్కడికే తెలుసు. అది గొప్ప రహస్యం. ఆ వింటున్న ఆయన ఉన్నాడే, ఆయన గొప్ప తపస్సుగా వింటుంటాడు. ఆయన ఎంతో తపస్సుగా విని ఎంతో సంతోషాన్ని పొందుతూ దీన్నే స్మరిస్తూ ప్రతిరోజు పులకాంకిత గాత్రుడవుతూ ఉంటాడు. అదిగో అలా ఉన్నవాడున్నాడే, వాడు తపస్సు చేస్తున్నవాడు, అలా చదువుతున్నవాడున్నాడు, అలా చెప్తున్నవాడున్నాడు, అలా వింటున్నవాడున్నాడు ఎక్కడో సభల్లో. కాబట్టి అటువంటి తపశ్శక్తి సంపన్నులున్నారే వారి వలన. తర్వాత ధార్మికమైనటువంటి నడవడి కలిగినటువంటి వారు. నేను మీతో నిన్ననన్నానే, ధర్మము ఉత్తరక్షణ ప్రయోజనాన్ని కల్పించినట్లు కనపడకపోవచ్చు,
ఇప్పుడు నేను ధర్మంగా ఉన్నాను కదండి, నాకు వెంటనే ఎందుకంటే ఫలితం రాలేదని అనిపించచ్చు, కానీ ధర్మము శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. తప్ప ధర్మము తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చేది కాదు. ధర్మం ఎటువంటిది అంటే, ధర్మము కన్న తల్లి వంటిది. కన్న తల్లి ఎప్పుడూ రక్షణే, ఆమెకి రక్షణ తప్ప వేరొకటి చేత కాదు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే బిడ్డల విషయంలో రక్షిస్తున్నాం అనుకుని పొరపాటు కూడా చేయొచ్చు, కానీ తల్లి దగ్గర అలా ఉండదు. ఆమె ఎప్పుడూ రక్షణ ఒక్కటే చేస్తుంది. ధర్మము శాశ్వత రక్షణ ఇస్తుంది. ఇప్పుడు కష్టపడ్డట్టు కనిపించవచ్చు, కానీ ఇక అసలు కష్టపడవలసిన అవసరం లేని స్థితికి ధర్మం ఎత్తుతుంది. అందుకే ఏళ్ళనాటి శని వస్తే బెంగ పెట్టుకోవద్దని చెప్పారు. ఏళ్ళనాటి శని ఇచ్చేటటువంటి మహద్భాగ్యం ఏమిటో తెలుసా? గొప్ప ఓర్పులు ఇస్తాయి. భగవంతుడి పాదములు పట్టుకున్న వాడికి శనీశ్వరుడు మహానుభావుడై, శనీశ్వరుడు వాడు, ఈశ్వరత్వం లేదు గ్రహానికి, శనీశ్వరుడు, శనైహి శనైహి చరహ, మెల్లగా మెల్లగా నడుస్తాడు ఆయన, ఎక్కువ కాలం ఉంటాడు. అందుకే ఆయన గొప్ప ఓర్పునిస్తాడు, కష్టాల్ని తట్టుకోగలిగినటువంటి అనుభవాన్ని ఇస్తాడు ఆయన. అందుకే అలా ఎవరు ధర్మమునందు ఊంచుకుని నిలబడ్డారో అటువంటి వాళ్ళ వల్ల ఈ భవనములు నిలబడుతున్నాయి. కాబట్టి ఈ భవనములు నాశనం అయిపోవాలంటే వాళ్ళని చంపేస్తే చాలు. కాబట్టి వాళ్ళని వెతకండ్రా, ఎక్కడున్నారో అన్నారు. ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళు మాకేం అక్కర్లేదని వెళ్ళి అరణ్యాల్లో కూర్చుంటారు. తమ రక్షణ కూడా వాళ్ళు తమ చూసుకోరు. అది విష్ణువు యొక్క తత్వంలో ఉన్న గొప్పతనం. విష్ణు తత్వము యొక్క గొప్పతనం ఏంటంటే, వాడు రాక్షసుడని విష్ణువుకి తెలియక కాదు. అలా తెలియకపోతే ఆయన విష్ణువే కాడు. ఆయనకి తెలుసు వాడు రాక్షసుడు, వాడు తప్పు చేస్తున్నాడని తెలుసు. కానీ ఆయన చంపడం, ఆయన చంపడం అంటే ఏంటంటే, ఆయన ఏం కత్తెట్టుకురావక్కర్లేదు, ఆయన లోపల నుంచి బయటికి వెళ్ళిపోతే చాలు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆయన చంపడం. అందుకే ధూర్తులైన వాళ్ళు ఎన్ని ప్రసంగాలైనా చేయగలుగుతున్నారు భగవంతుడికి వ్యతిరేకంగా. కానీ అలా చంపడాయన, ఆయన బాగా ఓర్చుతాడు. ఓర్చి కొంతమంది జోలికి వెళ్ళే వరకు ఆయనే చెప్పాడు భాగవతంలో, ప్రహ్లాదోపాఖ్యానంలో ఆయన చెప్పాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళిన నాడు వాళ్ళు సంహరింపబడేటట్టుగా ఆయన వెంటనే విష్ణువు యొక్క జోక్యం జరిగేటట్టుగా వస్తుంది పరిస్థితి. ఆయన జోక్యం చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు ఉంటారు. అందుకే పెడబుద్ధి బాగా పెరిగిపోయిందని గుర్తు ఏమిటంటే, పరమ భాగవతోత్తములైన వారి జోలికి ఎడతారు ఆఖరణ. అదే వినాశకాలమునందు పుట్టే విపరీత బుద్ధి. ఏం చేసినా చేయకపోయినా పరవలేదు, కానీ పరమ భాగవతోత్తములైన వారి జోలికి మాత్రం ఎన్నడూ వెళ్ళకూడదు. అది పరమ సాహసం. కాబట్టి మనం వాళ్ళనందరినీ కూడా ఇబ్బంది పెడదామన్నారు, బయలుదేరారు. వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి 197 మందిని చంపేశారు. వేదం చదువుకుంటున్నారు, హోమం చేసుకుంటున్నారు, ధార్మికమైన నడవడి ఉన్నవాళ్ళు 197 మందిని చంపారు. శమనుని ఆశ్రమంలోకి వెళ్ళి 100 మందిని చంపేశారు. భరద్వాజుడి ఆశ్రమంలోకి వెళ్ళి 20 మందిని చంపేశారు. ఇలా ఎందరో జ్ఞానులను, ఎందరో తపశ్శాలులను వాళ్ళు ప్రతిరోజు కూడా సంహారం చేస్తున్నారు. చూసి దేవతలు వైకుంఠానికి వెళ్ళారు. ఇది మీరు ఎప్పుడైనా ఈ క్రమాన్ని చూడడం కాదు, ఈ క్రమం ఎక్కడైనా అన్వయం, ఎప్పుడైనా ఇదే అన్వయం. వీళ్ళ ఆటలు ఎంతకాలం సాగుతాయంటే విష్ణు జోక్యం జరిగే వరకు. విష్ణు జోక్యం ఎప్పుడు జరుగుతుంది? పరమ భాగవతోత్తముడు ఎవరి జోలుకో వెళ్ళి చెనకుతారు, అక్కడ ఆయన జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడు దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి అన్నారు, ఈశ్వర మీరు ఈ ప్రపంచాన్నంతటినీ సృజించారు, మీరే సృష్టించారు. సృష్టించినప్పుడు మీరు జరాయుజములను, స్వేదజములను, ఉద్భుజములను, ప్రాణులను 4 రకములుగా సృష్టించారు. ఇందులో మీరు ఏ రకంగా ప్రాణిని పుట్టిస్తారు అన్నది మీ యొక్క నిర్ణయం ప్రకారంగా జరుగుతోంది. అది అలాగే పుడుతుంది తప్ప ఇంకొకలా ప్రాణి పుట్టడానికి వీల్లేదు. జ్వరాయుజములు అని ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మావితో పుట్టాలి. అంటే పైన మాంసపు తొడుగుతో పుట్టాలి. అలాగే పుట్టాలని నిర్ణయం అయితే అది అలా కాకుండా ఇంకోలా పుట్టదు, అప్పుడు సృష్టికి విరుద్ధమది.
ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక ఆవుకి దూడ పుడుతుంది, పుట్టినప్పుడు మావితో పుడుతుంది, ఒళ్ళంతా మాంసం దానికి పొర అంటుకుని ఉంటుంది, నిత్తురు ఉండి పుడుతుంది, ఆవే నాలుకతో నాకి శుద్ధి చేసేస్తుంది. జరాయుజములై ప్రాణులు పుట్టాలి అని పరమేశ్వరుడు నిర్ణయం చేసిన ప్రాణులన్నీ అలాగే పుడతాయి తప్ప ఇంకొకలా పుట్టడం కుదరదు. ఆయన దేశానికి సార్వభౌముడండి, ఆయనకి కొడుకు పుట్టినా అలాగే పుట్టాలా అండి? అంతే అంతే, అది ఈశ్వర శాసనం, అలాగే పుట్టాలి, మావితోనే పుట్టాలి, ఇంకొకలా పుట్టడం కుదరదు. అలా పుట్టేట్టు చేసిన వాడెవరు? నేనింతటి మహానుభావుణ్ణి కదండి, నా కొడుకు ఇంకోలా పుట్టాలంటే అందరిలా పుట్టడానికి వీలు లేదంటే అలా పుట్టడం కుదరదా అన్నారంతే. ఎందుకని అంటే అది విష్ణు శాసనం, అది ఆయన యొక్క లెక్క. అలా పుట్టేట్టు చేసి రక్షించేవాడివి నువ్వే, అండజమునందు పెట్టి పుట్టించి రక్షించేవాడివి నువ్వే, అది విచిత్రం. ఆయన ఏం చేశాడంటే కొన్ని కొన్ని ప్రాణులను అండజముగా మీరు వృద్ధి చేయండి అని శాసించాడు. ఎందుకని? వాటి యొక్క శరీర నిర్మాణాన్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఓ చిన్న పక్షి, అదొక పక్షిని ఎలాగా ప్రసవిస్తుంది? అందుకని ఆయన ఏం చేశాడంటే చిన్న గుడ్డు పెట్టించాడు, గుడ్డు లోపల సొన, ఆ సొన పిండాకృతిని పొందుతుంది. దేనివలన? పరమ ఆశ్చర్యం, పిండము మాంసపు తొడుగులో ఉండి అమ్మ కడుపులో ఉండి పెరుగుతుంది జరాయుజం, గుడ్డు పెంకు లోపల ద్రవరూపంలో ఉండి పిండ రూపాన్ని పొందుతుంది. ఎలా? అమ్మ కడుపు వేడి తగిలే, అక్కడ అమ్మ కడుపు వేడి తగిలే, ఇక్కడ అమ్మ కడుపు వేడి తగిలే. ఎలా? ఎవరు నేర్పారు పక్షికి? ఎప్పుడు అలా 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 ఎగిరిపోయే పక్షి, కూర్చుంటే ఒకలాగే కూర్చోగలిగిన పక్షి వచ్చి రెండు కాళ్ళు గుడ్డుకి అటు ఇటు పెట్టి గట్టిగా కూర్చుంటే గుడ్డు యొక్క పెంకు పగిలిపోతుందని, అందులో ద్రవం ఉందని, సొన పిల్లగా మారుతుందని, మారి గుడ్డు పెంకు పగలగొట్టుకుని పైకొస్తుందని, అది మొట్టమొదట్లో ఆహారం సంపాదించదని, తాను తెచ్చి దాని నోట్లో పెట్టాలని ఎవరు నేర్పారు ఆ పిట్టకి? అది గుడ్డు పగిలిపోకుండా కడుపు మాత్రమే తగిలేట్టు కూర్చుంటుంది, ఏదో కర్తవ్యంగా కాదు, దానికి ఆ తల్లి ప్రేమ ఉంది, ఆ సంతోషం ఉంది ఆ కూర్చోడంలో. ఆ గుడ్డు పెంకు దాని కడుపుకి తగిలినప్పుడు దాని వేడి పెంకుకి తగిలి, పెంకు యొక్క వేడి సొనకి తగిలి, సొన పిండాకృతిని పొందుతుంటే, కడుపులో బిడ్డ పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే తంతుంటే తల్లి పొంగిపోయినట్టుగా ఆ పెంకు లోపల ఉన్నటువంటి ద్రవం పిండాకృతిని పొందుతుంటే పక్షి మైమరచి కళ్ళు మూసుకుంటుంది. పక్షి గుడ్డుని పొదగడం బొమ్మ గీయగలరేమో, గుడ్డుని పొదుగుతున్నప్పుడు పక్షి పొందుతున్న ఆనందాన్ని బొమ్మ గీయగలరా? గీయలేరు. అది ఒక్క విష్ణువు యొక్క శాసనం, ఆయనకే తెలుసు. అది ఆయన చిద్విలాసం అంటే. ఈశ్వర మీరు పెట్టిన ప్రజ్ఞ లేకపోతే దానికి ఎలా తెలుసు? ఏదైనా కనపడితే ముక్కుతో కొడుతుంది, తన గుడ్డుని మాత్రం కొట్టదు. అంత ఉద్దికగా పొదుగుతుంది, అంత జాగ్రత్తగా అక్కడ పడేసిన దూది, ఇక్కడ పడేసిన బట్ట ముక్క తీసుకొచ్చి గుడ్లో వేసి అందులో ఏ పుల్ల ముక్క గుచ్చుకోకుండా గుడ్డును పెట్టి పొదుగుతూ ఆ పెద్దదైనటువంటి గుడ్డుని బద్దల కొట్టుకుని చిన్న పిల్ల పైకొచ్చి రెక్కలు రానిది నోరొక్కటి విప్పితే ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చి ఆ ముక్కుతోటి దాని నోట్లో గుచ్చుకోకుండా ఎర్రగా మాంసంతో చిన్న నాలుకతో అది ఇలా విప్పితే, విప్పి మూసే లోపల తన నోట్లో ఉన్న ఆహారపు కణికని దాని నోట్లో పెట్టి అది మింగే లోపల మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తెచ్చి ఇంకో పిల్లకి పెట్టుకుంటుంది. పెట్టిన పిల్లకే పెట్టడం కాదు, ఏ పిల్లకి పెట్టిందో దాన్ని వదిలి రెండో పిల్లకి పెట్టుకుంటుంది, మూడో పిల్లకి పెట్టుకుంటుంది. పక్షికి ఆకలి ఎక్కువ, తను తింటూ పిల్లలకి పెట్టుకుంటూ పిల్లల్ని పోషించి పిల్లలకి రెక్కలొచ్చి ఎగిరిపోతే వెళ్ళిపోయారని బెంగ పెట్టుకోకుండా తన జీవనం తాను చేసుకుంటుంది. ఈశ్వర ఎక్కడ నుంచి పెట్టారు ఇదంతా? ఏమి అద్భుతం అసలు ఈ సృష్టి! ఈ జ్ఞానం మేము వెళ్ళి పక్షులకి బోధ చేశామా? మనం ఏమైనా ట్రైనింగ్ క్లాస్ పెట్టామా? ఎలా వస్తోంది ప్రతి పక్షికి? మహానుభావుడు బసవపురాణంలో పాల్కునికి సోమనాథుడు అంటాడు, ఎక్కడ ఒక మొగ్గ లోప మొగ్గ విచ్చుకుంటే పువ్వు, మనం విప్పితే పసరిక కంపు, అదే మల్లె మొగ్గ తనంత తాను విచ్చుకుంటే సువాసన. ఆమె కన్య, ఏమీ తెలియనిది పసిపిల్లవాడికి అక్క,
మల విసర్జన చేస్తే వాడి రెండు కాళ్ళు పైకెత్తి పట్టుకుని వాడి అవయవాన్ని తుడుస్తుంటే, అబ్బా అక్క అలా ఎలా తుడుస్తావే అన్న చెల్లి తనకి పిల్లలు పుడితే ఏమే మరి నన్ను ఆ రోజుల్లో అనేదానికంటే ఏదో అన్నాను కానీ వీడు నా బంగారు తండ్రి అంటుంది. మరి ఒక కన్యలో మాతృప్రేమ ఎలా దాగింది అంటే ఆయన అన్నాడు మొగ్గలో పువ్వు దాగి ఉన్నట్టు సువాసన దాగి ఉన్నట్టు అన్నాడు. కన్యలోనే తల్లి దాగి ఉంది, అది ఈశ్వర శాసనం అయినప్పుడు పరిమళిస్తుంది. కాబట్టి ఈశ్వర జరాయుజములను అండజములను స్వేదజములను సృజించారు మీరు, అదో అద్భుతం. అసలు పురుష ప్రాణి లేదు, స్త్రీ ప్రాణి లేదు, రెండిటి మధ్య సమాగమం లేదు. చెమట పడితే చెమటలోంచి పుట్టింది అంతే, పేలు పేలు చెమటలోంచి పుట్టేస్తాయి చచ్చిపోతాయి. స్వేదజాన్ని చెమటలోంచి పుట్టిన ప్రాణి ఎక్కడ పుట్టిందో అక్కడే ఆహారం తిని పెరిగి పెద్దదైపోతుంది అంతే, అక్కడే వెతుక్కుని ఆ తల లోపలే తాను ఏ తలలో పుట్టిందో ఆ తల లోపలే ఆ చర్మం అడుగున రక్తం ప్రవహిస్తోందని ఆ రక్తం రుచిగా ఉంటుందని రుచి మరిగి ఇంత చిన్న పేలు కొరికి మరీ నెత్తుర్ని లాగేసి పెరిగి పెద్దదై దట్టంగా ఉన్నటువంటి అరణ్యంలో సింహం చిరతపులి పరిగెత్తినట్టు ఆ వెంట్రుకల మధ్యలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బతికేస్తూ ఉంటుంది. ఆఖరికి నువ్వెన్నకో దొరికి చచ్చిపోతుంది తర్వాత విషయం. కాబట్టి స్వేదజములను సృష్టించి అసలు ఏమద్భుతమే ఆ పేను, అది ఇంతదా దానికో ఇంత బుర్ర, బుర్రలో మెదడా, మెదడికి తెలుసా నా బుర్రలో నెత్తురుందని, అది తాగిందా, ఇన్ని వెంట్రుకల మధ్యలో పరిగెడుతోందా, అది నేను దువ్వెన్న కనిపెట్టాను కాబట్టి కానీ ఆ కనిపెట్టినా అది రెండు పళ్ళ మధ్యలో దూరి తప్పుకుంటుంటుందా మళ్ళీ, అప్పుడు మళ్ళీ అమ్మ మొట్టికాయ కొట్టి కూర్చోబెట్టి ఇలా 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 వెతికి తీయాలా, అమ్మా పిల్లని చూసి కోతి పిల్ల నేర్చుకున్నాయా, ఏమో ఆశ్చర్యం పరమేశ్వర, అసలు ఏమిటి నిర్మాణం. ఓ భగవన్, ఇటువంటి సృష్టికర్త మీరు, ఇటువంటి వ్యూహం మీది. కాబట్టి స్వేదజములను సృష్టించారు ఉద్భుజములు, అంతకన్నా అద్భుతం. ఎక్కడో ఒక గింజ వచ్చి భూమిలో పడిపోయింది, పడినట్టు మాకు తెలియదు, దాని మీద నీళ్లు పడితే భూమిని చీల్చుకుని మెల్లిగా భూమిలోంచి వివరము పైకొచ్చి అందులోంచి ఒక అంకురం ఇలా వచ్చి రెండు బద్దలు వచ్చి అది విచ్చుకుని చిగురుటాకు పుట్టి మెల్లిగా పెరిగి పెద్దదవడమా, అసలు ఎవరు పెట్టిన రూపకల్పన ఇదంతా, ఏమిటి అద్భుతం ఈశ్వర, ఎన్ని ప్రాణులు ఇలా జరాయుజములుగా అండజములుగా స్వేదజములుగా ఉద్భుజములుగా ప్రాణులను సృజించి పెంచి పెద్ద చేసి లయం చేస్తున్నారా. ఓ హే భగవన్, మీరు చేసినటువంటి ఈ సృష్టిని, ఈ సృష్టిలోని సారాన్ని తెలుసుకోవడానికి సత్వగుణావలంబకులై వేదాన్ని చదువుకుని ఎవరికీ అపకారం చేయకుండా పరమ భాగవతోత్తములై పవిత్ర జీవనాన్ని గడుపుతున్నటువంటి సాధు పురుషుల జోలికొచ్చి కాలకేయాది రాక్షసులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, ఎందరినో సంహారం చేస్తున్నారు. దీనికి ఇక మార్గం లేదా? ఎందుకని, వాళ్ళు మేం చంపుదామంటే సముద్రం అడుగుకి వెళ్ళిపోతున్నారు, రాత్రి చీకటి పడిపోయిన తర్వాత సముద్రం అడుగు నుంచి పైకి వస్తున్నారు, పైకి వచ్చి అందరినీ చంపేస్తున్నారు, తెల్లవారేటప్పటికి అడుగుకి వెళ్ళిపోతున్నారు. సముద్రం అడుగునున్న వాళ్ళు మాకు ఎలా కనిపిస్తారు? కనిపించారు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి మీరే చెప్పాలని అడిగారు విష్ణువుని. ఆయన అన్నారు వెంటనే, కాలకల్పులు ఉగ్రతేజులు కాలకేజుల భూరి భూరి రత్నాలయస్తుల వీర్యవంతుల అర్ణవంబ సమస్త సత్వాళి తోపక వట్టివన్ విషయంబు బగున్ వధియింపగా వధియింపగా పోలతుండు విధంబునన్ పరిపూర్ణ వార్ధి జలోన్నతిన్. వాళ్ళు కాలకల్పుల నుగ్రతేజుల కాలకేయుల భూరి రత్నాలయస్థుల వీర్యవంతుల అర్ణవంబు సమస్త సత్వాళి తోపక వట్టివన్ విషయంబగున్ వధియింపగా పోలతుండు విధంబునన్ పరిపూర్ణ వార్ధి జలోన్నతిన్. వాళ్ళు యముడితో సమానమైనటువంటి ఉగ్రతేజస్సున్న వాళ్ళ కాలకేయులు, వాళ్ళంత తేలిగ్గా సంహరింపబడరు, వాళ్ళు ఎదురుగుండా కనపడితేనే కొట్టగలరు మీరు, వాళ్ళు కనపడరు, సముద్రం అడుగునున్నారు. సముద్రం అడుగున ఉన్నటువంటి వాళ్ళు మీకు కనపడాలి అంటే సముద్రంలో ఉన్న నీటిని తాగేయాలి, ఎవరన్నా నీటిని అంతటినీ తీసేయాలి. నీటిని తీసేస్తే ఎక్కడ పోసేస్తారు? పోసేస్తే సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి నగరాలన్నీ నశించిపోతాయి, కాబట్టి సముద్రం నీళ్ళని పైకి పోయకూడదు. కాబట్టి సముద్రంలో ఉన్న నీటినంతటినీ తాగేవాడోడు దొరకాలి. ఆ నీళ్లన్నీ గుటుక్కును బుచ్చేసుకునేవాడు ఉంటే, పైగా మీరు తోడడం మొదలు పెడితే వీళ్ళు తోడుతున్నారని తెలుసుకుని వాళ్ళు పారిపోతారు. కాబట్టి తోడడం మీరు వెంటనే ఒక రాత్రిలో అయిపోతుందా ఒక పగల్లో అయిపోతుందా, సముద్రంలో నీళ్ళు అవదు.
కాబట్టి అక్కడికి వెళ్ళి సముద్రంలో ఉన్న నీళ్లనన్నిటినీ కూడా చటుక్కున ఓ గ్లాసులో ఉన్న నీళ్లు గడగడా తాగినట్టు తాగేసేవాడోడు ఉండాలి. అంతటి మహాసమర్థుడు ఈ భూమండలమునంద ఎవరో తెలుసా? ఒక్క అగస్త్య మహర్షే. కాబట్టి వరుణజలంబుల మిత్రావరుణతనూజుండు వీర్యవంతుండై చెచ్చర ద్రవనోపు ఇందర నరుగుడు ప్రార్థింపుడం మహాత్మునగస్త్యున్. అది విష్ణువు యొక్క మాట అంటే అలా ఉంటుంది. వరుణజలంబుల మిత్రావరుణతనూజుండు, వరుణజలంబుల సముద్రంలో ఉండేటటువంటి జలరాశినంతటినీ త్రాగగలిగిన వాడెవరంటే మిత్రావరుణులకు జన్మించినవాడు తాగగలడు. అంటే తండ్రి గారి రూపాన్నే కాబట్టి కొడుకు కాబట్టి పొందేస్తాడు. మిత్రావరుణులు అంటే సూర్యుడు వరుణుడు వాళ్ళిద్దరి యొక్క బిడ్డ అగస్త్యుడు. అదేమిటంటే వాళ్ళిద్దరు పురుషులు కదా అంటే అదో చమత్కారం. వశిష్ఠ మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు అగస్త్యుడు కుంభసంభవులు, వాళ్ళిద్దరు ఎలా పుట్టారు అంటే ఒకనొక సమయం నేను మీతో మనవి చేశా, ఊర్వశి శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువులు తొడల్లోంచి పైకొచ్చింది. ఒక రోజున సూర్యభగవానుడు వెళ్ళిపోతున్నాడు. ఆ సూర్యభగవానుడు ఊర్వశిని చూశాడు. ఆమె అందచందాలు చూసి ఆయన వీర్యము స్ఖలనమైంది, ఆమె పొందుకోరి. అలాగే వరుణుడు చూశాడు, ఆయన యొక్క వీర్యము స్ఖలనమైంది, ఆమె పొందుకోరి. వెంటనే ఊర్వశి ఏం చేసిందంటే సూర్యుని యొక్క వీర్యాన్ని వరుణుడి యొక్క వీర్యాన్ని తీసుకెళ్లి ఒకే కుంభమునందు పోసింది, ఒక జల పాత్ర ఎందు పోసింది. పోస్తే అందులోంచి ఇద్దరు పిల్లలు పైకొచ్చారు. వాళ్లే కుంభసంభవులు అంటారు, అగస్త్య మహర్షి వశిష్ఠుడు. నాకు తెలుసు ఇలాంటివి మీరు విన్నప్పుడు అదేమిటండి సూర్యనారాయణమూర్తి అంటే అంత ఉపాసన చేస్తాం, అంత నమస్కారం పెడతాం, వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి, వాళ్ళు కూడా అంత అన్యాయమైన ప్రవర్తనలో ఉంటారా అని మీకు అనుమానం వస్తుంది. నేను ఎన్నో పర్యాయాలు మీతో మనవి చేశాను. మహాపురుష జననము జరగాలి అని నిర్ణయాన్ని పరదేవత చేస్తుంది ఒకప్పుడు. ఆ తల్లి ఈ జగ సృష్టి స్థితి లయములను చెయ్యగలిగినది. ఆ పరదేవత ఆలోచన చేస్తుంది, ఒక మహాపురుషుడు జన్మించాలి, వాడి వలన లోకానికి భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. అటువంటి మహాపురుషుడు పుట్టాలి అంటే ఇంకొక మహాపురుషుడి తేజస్సులోంచే పుట్టాలి. ఒక పనికి మాలినవాడి తేజస్సులోంచి ఒక పనికొచ్చేవాడు రావడం కష్టం. ఒక మహాపురుషుని యొక్క తేజస్సులోంచి వేరొక మహాపురుషుడు ఉద్భవిస్తాడు. కాబట్టి ఆమె కామ ప్రచోదనం చేస్తుంది, కావాలని కామ ప్రచోదనం చేస్తుంది. అందుకే అమ్మవారు మన్మధుడు వశుడై ఉంటాడు అమ్మవారికి. ఆమె అనుమతి లేకుండా బాణం వేయలేడు. సూర్యుడి మీదకి వరుణుడి మీదకి మన్మధ బాణాలు పడితే కదండి వీర్యస్ఖలనం. ఎందుకు వేయిస్తుందంటే మహాపురుష జననము కొరకు చేయిస్తుంది. ఆ వీర్యము వారి ధర్మపత్నులయ్యిందే ఎందుకు వాళ్ళు విడిచిపెట్టారు అంటే వాళ్ళు కూడా ఆ తేజస్సుని పట్టలేరు. కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సు భూమి మీద పడిపోతే ఊర్వశి విష్ణువు యొక్క ఊరువుల నుండి వచ్చినది కనుక ఆమె గ్రహించింది, మహాపురుష జననము కొరకు జరిగింది, దానికి నేను నిమిత్తమయ్యాను. కాబట్టి ఆవిడ తీసుకెళ్లి కుంభంలో పెట్టింది. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే వాళ్ల జననమునకు సామాన్య జననంలా ఉండదు. ఒక్క పరమేశ్వరుడు జరాయుజములుగా అండజములుగా స్వేదజములుగా ఉద్భుజములుగా సృజించగలిగిన వాడు, ఆయన సంకల్పం అయితే కుంభంలోంచి ఎందుకు సృష్టించలేడు? కాబట్టి ఇప్పుడు కుంభసంభవులై అందులోంచి బయటకు వచ్చారు అగస్త్యుడు వశిష్ఠుడు. అందుకే వాళ్ళిద్దరూ కూడా అమిత తేజోవంతులు. వాళ్ళిద్దరి యొక్క స్పర్శ లేకుండా ఏ పురాణం ఉండదు, ఏ వంశం ఉండదు. అంతటి మహాపురుషులయ్యారు రామచంద్రమూర్తి అంతటి వాడికి. గురుస్థానంలో ఉన్నారు వశిష్ఠ మహర్షి. కాబట్టి అందుకనంటున్నారు విశ్వామి మహానుభావుడు విష్ణువు, వరుణజలంబుల మిత్రావరుణ తనూజుండు వీర్యవంతుండై చెచ్చర త్రవనోపు ఇందరు అరుగుడు ప్రార్థింపుడు అం మహత్మున్ అగస్త్యున్. మీరందరూ వెళ్ళండి అగస్త్యుడి దగ్గరికి, ఆయన్ని ప్రార్థించండి. అందుకే ఆయన చాలా చిత్రమైన రీతిలో పరదేవతానుగ్రహంగా సృజింపబడ్డాడు. ఆయన తాగగలడు సముద్ర జలాన్ని. ఇప్పుడు రోమశ మహర్షి ధర్మరాజుని ఈ విషయం చెప్తూ ఒక మాట అన్నారు. ఆ దేవతలందరూ కూడా అగస్త్య మహర్షి దగ్గరికి బయలుదేరుతూ మనసులో అనుకున్నారట, అవునులే ఆయన సముద్ర జలాల్ని తాగలేకపోవడం ఏమిటి, వింధ్య పర్వతాన్నంతటి దాన్ని అణిచినవాడు కదా అనుకున్నారట. అనుకున్నారయ్యా వాళ్ళు ఎడుతూ అగస్త్యుణ్ణి సముద్ర జలాలన్నీ తాగమని అడగడానికి బయలుదేరుతూ, అవునులే అంతశక్తి సంపన్నుడే వింధ్య పర్వతాన్ని అణిచినవాడు కదా అనుకున్నారు
అన్నాడు రోమస మహర్షి ధర్మరాజు గారితో తీర్థయాత్ర చేయిస్తూ. మీరు మళ్ళీ వెనక్కి వస్తుండాలి ఒక్కొక్కసారి అంటే ధర్మరాజు గారు అన్నాడు ఆగండి 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 ఆగండి, వింధ్య పర్వతాన్ని కూడా అనిచ్చాడు అగస్త్యుడు ఒకసారి, ఏదో ఆ కథ కూడా నాకు చెప్పండి అన్నాడు. అంటే మళ్ళీ ఇప్పుడు సముద్రం దగ్గరికి ఎడుతున్న వాళ్ళ దగ్గర నుంచి అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని అనిచిన వేపకి కథ తిరిగిపోతాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే రోమశ మహర్షి అన్నారు, ఒకనకొకప్పుడు వింధ్య పర్వతానికి కోపం వచ్చి, ఎందుకు కోపం వచ్చిందో తెలుసా, నిమ్మి ఇరుండు మేరుధరణీధరనాథు ప్రదక్షిణంబుగా ద్రిమ్మరుచున్న చూచి పటు దీధితికింగర మల్గి వింధ్యశైలం మనియన్ దినేంద్ర అచల ప్రభునన్ను ప్రదక్షిణంబు నిచ్చమ్మున చేయకేల మతి తప్పితివి మేరువు పల్వ నీటికిన్. ఆ వింధ్య పర్వతం అంది ఏమయ్యా, భూమి మీద ఉండేటటువంటి పర్వతాలన్నిటిలోకి నేను గొప్పదాన్ని కదా, నువ్వు నాకు ప్రదక్షిణంగా తిరగకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటావు, అలా తిరిగితే దాని గొప్పతనం ఎక్కువైంది కదా, ఏమి భూప్రపంచంలో ఉన్న పర్వతాలలో గొప్పదాన్నైనటువంటి నా శిఖరాల చుట్టూ నువ్వు ప్రదక్షిణం చేయకూడదా, ఎందుకు చెయ్యవు అని అడిగింది. ఎవరికి ప్రదక్షిణం చేశామో వారు గొప్పవారని గుర్తు కాదు, దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాం ఎందుకని, ఆయన పరమేశ్వరుడని గుర్తు. గురువు గారు కనబడితే ప్రదక్షిణంగా పెడతారు ఎందుకని, గురువు గారు పూజనీయుడని గుర్తు. తల్లిదండ్రులు కనబడితే ప్రదక్షిణంగా పెడతారు ఎందుకని, తల్లిదండ్రులు గొప్పవారని గుర్తు. ఎవరికి ప్రదక్షిణంగా మనం పెడుతున్నామో వారికి వీరు వీరికి వారు గొప్పవారని అర్థమవుతుంది. సూర్యనారాయణుడే మేరు పర్వతానికి ప్రదక్షిణంగా పెడుతున్నాడంటే, మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సూర్యుడు ఒక్కడే కాదు, నవగ్రహాలు మేరు పర్వతానికే ప్రదక్షిణం చేస్తాయి. ఇందులో చిత్రం ఏమిటంటే అన్ని గ్రహాలు సవ్య ప్రదక్షిణం చేస్తాయి, ఒక్క రాహుకేతువులు మాత్రం అపసవ్య ప్రదక్షిణం చేస్తాయి. అందుకే ఏదైనా క్షేత్రంలోకి సవ్యంగా వెళ్లకుండా అపసవ్యంగా వెడితే అది రాహుకేతువులకు ప్రీతిపాత్రమైన క్షేత్రం, అక్కడికి వెడితే రాహుకేతువులు శాంతి పొందుతారని గుర్తు. అందుకే మీరు ఏ క్షేత్రంలోకి వెళ్ళండి సవ్యంగా వెడతారు. అంటే సవ్యంగా అంటే ఎడంచేతి పక్క నుంచి తిరిగి లోపలికి వెడతాం, ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం అపసవ్యంగా పెడతాం. అలా ఎందుకు పెడతారంటే అక్కడ రాహుకేతు పూజలు ఉన్నాయి, ఆ క్షేత్రంలో రాహుకేతువులు ప్రీతి పొందుతారు. కాబట్టి అంతటి పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం కనుక అదిగో అక్కడ రాహుకేతువులు అప్రదక్షిణంగా తిరుగుతారు, మీరుకి మనం కూడా అప్రదక్షిణంగా తిరిగి దేవాలయంలోకి పెడతాం. కానీ మీరు సత్యనారాయణ వ్రత కథని వినండి, సత్యనారాయణ వ్రత కథలో మంటపంలోకి నవగ్రహాల్ని పిలుస్తారు, నవగ్రహాల్ని పిలిచినప్పుడు చదివేటటువంటి శ్లోకాలు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. సూర్యుడి దగ్గర నుంచి పిలుస్తారు, పిలుస్తున్నప్పుడు చెప్తారు మేరుకి ప్రదక్షిణంగా వస్తున్నాడు అదిగో, ఎర్రటి బట్టలు కట్టుకుని ఎర్రటి మాలలు వేసుకుని బలానా రథ గజ పతాక రథ పతాకములతోటి దానితో పాటుగా ఆయన మిగిలినటువంటి దేవతలతోటి కలిసినటువంటి వాడై భార్యా బిడ్డలతో వస్తున్నాడంటే ఆ వచ్చినటువంటి వాడిని కూర్చోమనడానికి భార్య పోక చెప్పు చక్క అక్షత డబ్బు ఇస్తే ఆవాహయామి స్థాపయామి పూజయామి అని అక్కడ పెడితే వచ్చి ఆ మంటపంలోకి వాళ్ళు దిగుతారు, ఆ విమానం దిగి కూర్చుంటుంది. అందుకే మంటపాన్ని అలా వేసి పిలుస్తారు. ఒక్క రాహుకేతువుల్ని పిలిచినప్పుడు మాత్రం అప్రదక్షిణంగా వస్తున్నారు మేరు పర్వతానికి అని పిలుస్తారు. కాబట్టి సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి తిరుగుతూ ఉంటాడు. వింధ్యుడికి అందుకు కోపం వచ్చింది, నా చుట్టూ ఎందుకు తిరగవు నువ్వు అన్నాడు. సూర్యుడు అన్నాడు, అనవరతము విధియోగమున ఏ ద్రిమ్మరుదు అమరభూధరము ప్రియంబున ఆత్మీచ్ఛయనర్పగా చనదపుడు అలిగి వింధ్యశైలంబంతన్. ఏమయ్యా, నేను మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్నటువంటి మాట వాస్తవమే, కానీ నేను అలా ఎందుకు తిరుగుతూ ఉంటానో తెలుసా, అనవరతము విధియోగంబున ఎదిరిమ్మరుదు, బ్రహ్మగారి యొక్క ఆదేశం అది, సృష్టి ప్రారంభంలో సూర్యుడు ఇలా తిరగాలి అని ఆయన నిర్ణయం చేశాడు. ఆయన ఎలా నిర్ణయం చేశాడో నేను అలాగే తిరగాలి, అందుకని నేను అలాగే తిరుగుతాను. నీ మీద తక్కువని కాదు, ఆయన మీద ఎక్కువని కాదు, బ్రహ్మగారు ఎలా చెప్పారో అలా తిరగాలి. నదులకి మార్గాలుంటాయి, అవి బ్రహ్మగారు నిర్ణయం చేశాడు ఇలా వెళ్ళాలని, నది ఆ మార్గంలోనే వెడుతుంది బ్రహ్మగారిని గౌరవించి. కాబట్టి నేను ఆ మార్గంలో వెళ్ళాలి తప్ప ఇంకో మార్గంలో నేను వెళ్ళకూడదు, కాబట్టి అలా వెడుతూ ఉంటానయ్యా నేను, అందుకని నీకు ప్రదక్షిణం చేస్తూ వెళ్ళడం నాకు కుదరదు అన్నారు. అంటే వింధ్య పర్వతానికి కోపం వచ్చింది, నాకు ప్రదక్షిణం చేయవా అన్నది తిన్నగా పెరిగిపోయి ఆకాశాన్ని స్పృశిస్తూ నిలబడిపోయింది.
ఇక సూర్యచంద్రుల యొక్క గమనానికి అడ్డొచ్చింది. అడ్డొస్తే ఇక సూర్యచంద్రుల యొక్క గతులు లేవు. గతులు లేకపోతే రేయింబవళ్ళు ఋతువులు ఇవేమీ ఏర్పడ్డం మానేశాయి. లోకంలో చీకటి పగలు ఈ రెండిటి ఎందు అవ్యవస్థ ఏర్పడింది. అప్పుడు అందరూ సృష్టి క్రమానికి విఘాతం వచ్చింది. బ్రహ్మగారు చేసిన సృష్టి గతి తప్పిపోయింది. ఎక్కడ ఎవరు పగలు చెప్పాలో రాత్రి చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి అంకురించింది. అందుకని దేవతలందరూ కలిసి మళ్లీ వెళ్లి బ్రహ్మగారిని ప్రార్థించారు. ఎలాగా ఆయన అన్నాడు, అగస్త్యుణ్ణి ప్రార్థించండి, ఆయన దీనికి పరిష్కారం చేస్తాడు. గబగబా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు, అయ్యా మీరే దీనికి పరిష్కారం చేయాలి, మీరేమీ బెంగ పెట్టుకోకండి, నేను పరిష్కారం చేస్తాను అన్నారు. అంటే దేవతలు ఆయన దగ్గరికి వెళ్ళి, భువన వ్యవహారంబునకు వ్యవధానం బయ్య వింజవర్ధనమున అద్దివసకర రజనికర గతులు అవిహితమగునట్లు చేయు అమరమునీంద్ర, సూర్యచంద్రుల యొక్క గతులు మళ్లీ ప్రకాశించేటట్టుగా చెయ్యవలసింది, లోకాల యొక్క వ్యవస్థని నిలబెట్టు అని ప్రార్థించారు. ప్రార్థిస్తే అగస్త్య మహర్షి దక్షిణ దిక్కుకి లోపాముద్రతో కలిసి యాత్రకి వెడుతున్నవాడిలా వెళ్ళాడు. అగస్త్యుణ్ణి చూడగానే వింజపర్వతానికి కూడా భయమే. మహానుభావుడు వస్తున్నాడు, కొంచెం పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి, ఆయన ఇంత ఎక్కి ఎక్కడ దిగుతారు, తప్పు కదా, నేను తలెత్తి ఆయన ముందు నిలబడకూడదని గబగబా తన శిఖరములను ఉంచి నమస్కరించింది. ఆయన చాలా సంతోషించి, చనియత దక్షిణ దిశకే నొనర్ నే నొనరగా తెరువిమ్ము నాకు ఉర్వీధర నీ వనవడునట్టుల చేయుదునని పెరుగుట యుడిగి వింధ్యమతి వినయముతో, ఆయన పట్ల వినయంతో ఆ పర్వతం ఉంగి ఆయన ముందు వినయాన్ని ప్రకటనం చేస్తే అగస్త్య మహర్షి అన్నారు, నేను దక్షిణ దిక్కుకి వెళ్ళి మళ్ళీ వస్తాను, మళ్ళీ నువ్వు పెరిగిపోకు, నేను వచ్చేస్తాను, అలా ఉండు అన్నారు. ఎన్నాళ్ళలో వస్తారు ఈలోగా అలా ఉంటే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలి, ఇవి అగస్త్యుడితో మాట్లాడలేదుగా, పెద్దల దగ్గర వినయం అంటే వాళ్ళు చెప్పిన మాట విన్నాం కాబట్టి. అలాగే ఉంగి ఉండిపోయాడు వింజుడు. దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయిన అగస్త్యుడు తిరిగి రాలేదు, దక్షిణ దిక్కును ఉండిపోయాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం అంత అద్భుతమై మహానుభావుడు ఆ భగీరథుడు గంగానదిని ఎలా తీసుకొచ్చాడో అలా దేవలోకంలో బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో సువర్ణముఖరీ నదిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి శ్రీకాళహస్తి పక్క నుంచి ప్రవహింపచేశాడు అగస్త్య మహర్షి. అంతటి మహానుభావుడు, ద్రవిడ వ్యాకరణాన్నంతటినీ ఆయనే నిర్ణయం చేశాడంటారు. ద్రవిడ దేశం అంతటా కూడా కావేరీ నది ప్రవహించడానికి కారణం ఆయనే. అందుకే అగస్త్య మహర్షి అంటే తమిళ దేశంలో ఒక ప్రత్యేకమైన గౌరవం వాళ్ళందరికీ. మేము తాగుతున్న నీళ్లు ఆయనే తెచ్చాడు. మనకి గౌతముడు గోదావరి ఇచ్చాడని ఎక్కడా గౌతముడికి విగ్రహం పెట్టకపోయినా ఏం పూజ చేయకపోయినా కృతజ్ఞులమై గోదావరి నీళ్లు తాగేసినా తమిళ దేశం వాళ్ళు అలా చేయరు. వాళ్ళు అగస్త్యుణ్ణి పరమ గౌరవిస్తారు, కావేరీ నదిని తీసుకొచ్చిన వాడు అని. కాబట్టి ఆయన అలా లోకానికి మళ్లీ సూర్యచంద్రుల యొక్క గతులను కల్పించినటువంటి వాడు, అంతటి మహానుభావుడయ్యా, కాబట్టి సముద్రాన్ని ఎందుకు పాలన చేయలేడు, పావుతాడు అని దేవతలు అనుకుంటూ వెళ్ళారయ్యా ధర్మరాజా అని రోమస మహర్షి చెప్తే, ఆ ఇప్పుడు చెప్పండి సముద్రపానం ఎలా చేశాడు అన్నాడు. ఇప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి ఆయనతో మొరబెట్టుకున్నారు అగస్త్యుడితో. అమరులు కాలకేయకృతమైన జగద్భయమెల్ల చెప్పి ఉత్తమమునినాథ తత్ప్రతి విధానము చేసి జగంబు కావ చిత్తము కలదేని విభ్రమమద భ్రతరంగ మహార్ణవంబు పానము తగచేసి చేయుము ఘనంబుగ మాకు మనఃప్రమోదమున్. నువ్వు లోకములనన్నిటినీ రక్షించాలి అని అనుకుంటే కాలకేయాదులు సముద్రపు అడుగున దాక్కున్నారు కనుక వాళ్ళు మాకు కనపడితే కాని సంహరించలేం గనక భయంకరమైనటువంటి తరంగములతో ఉన్న ఆ సముద్రాన్నంతటినీ నువ్వు పానము చెయ్యవలసింది అని అగస్త్య మహర్షిని అడిగారు. వెంటనే అగస్త్య మహర్షి, అందరు చూచుచుండక మహబ్ధిజలంబుల త్రావే విష్టపానందకరుండు అగస్త్యుడు వఘనాశుడు అట్లు పయోధి రిక్తమైనంది మీ కూర్మ కర్కట కర్కటక నక్ర భుజంగ చెయంబుతో భయం బందుచు కాలకేయులు బయల్పడి తోచిరి దాని లోపలం. ఆయన రెండైతే సముద్రాన్ని తాగేస్తానని గబగబా సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ ఎవరు వస్తారులే అనుకున్నారు వాళ్ళు, లోపల ఉన్నారు అసలు ఊహిస్తారేంటి సముద్రాన్ని తాగేవాడు వాడు వస్తాడని. ఆయన చటుక్కున వెళ్ళి ఆచమనం చేశాడంటారు. ఆయన చేయలేదు, ఎందుకంటే ఆచమించాలి అంటే మూడు మాటలు గుచ్చుకోవాలి. సముద్రం అంతా కలిపి అగస్త్య మహర్షి యొక్క ఇలా పుక్కిట పడితే ఒక్క మాటే సరిపోయింది, లోపలికి గుచ్చేసుకున్నాడు. ఆయన మంత్రశక్తి అటువంటిది.
నర్మదా నది వరదలనన్నిటినీ తన కమండలంలోకి పట్టారు శంకరాచార్యుల వారు. ఎలా పడతారు? అదే వెనక్కి తీసుకొచ్చే పద్ధతి ఉంటుంది. ముందుకు ఎలా విస్తరిస్తారో విస్తరించిన దాన్ని వెనక్కి కూడా తీస్తారు. మనకి చూడండి, బీటింగ్ రిట్రీట్ అంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. రిపబ్లిక్ డే నాడు ప్రొసెషన్ వెళ్తుంది, మర్నాడు బీటింగ్ రిట్రీట్ వెనక్కి వెళ్తుంది. అలా ముందుకు విస్తరించినటువంటిది ఈశ్వర శాసనం, దాన్ని వెనక్కి తేగలగడం యోగ బలం. తంతు అంటారు, ముందుకెడుతుంది. దూదిని పట్టుకుని ఇలా 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 సాగదీస్తారు. మా చిన్నతనంలో ఒత్తులు చేయడానికి కచ్చికి ఇలా ముట్టుకుంటూ ఆవు పాలలో తడుపుకుంటూ ఇలా 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 ఆవు పత్తి పట్టుకుని ఇలా లాగుతూ ఉండేవారు. ఆవు పాలలో చేయి పెడుతూ అది పెద్ద పొడుగ్గా వస్తున్నప్పుడు దాన్ని పేటలు వేసి తుంపి ఒత్తులు చేసి దీపం పెట్టుకోవడానికి సిద్ధం చేసేవారు. అలా తంతు అంటారు, ఆ దూదిలోంచి తంతువుగా తీగ పెడుతుంది. ఇప్పుడు తీగని మళ్ళీ తీసుకెళ్లి దూదిగా చేయగలవా? చెయ్యగలరు, యోగశక్తి ఉంది. అలా వరదలు రావడం ఈశ్వర శాసనం. ఆ వరదలన్నింటినీ ఒక్క కమండలంలోకి పట్టేయగలగడం యోగశక్తి. అది ఆ శక్తి ఉన్నవాడు చేస్తాడు. నీకు లేదు కాబట్టి అలా ఎలా చేస్తారని అడగకూడదు. మీరు ఎలాగో వస్తారండి గుండెని అడగకూడదు. డాక్టర్ గారికి వచ్చు కాబట్టి వస్తాడండి. కాబట్టి నువ్వు కొన్ని కొన్ని చూడలేదు కాబట్టి నీ బతుకులో వాడెవడో అలా చేయడని చెప్పడానికి నువ్వు సరిపో. నువ్వు చూడలేకపోయావు నీ దరిద్రం అంతే, దురదృష్టం. తప్ప నేను చూడలేదు కాబట్టి వాడెవడో చేయలేడండి అనడం మాత్రం చాలా సాహసం. ఆ మాట అనకూడదు. రాష్ట్రపతిని ఎన్నుకోవడం నువ్వు చూసావా? రాష్ట్రపతిని గౌరవిస్తున్నావా లేదా? పేపర్లో చదువుకుని, పేపర్లో చదువుకుని రాష్ట్రపతిని గౌరవిస్తున్నావే? ఎన్నిక చూడకపోయినా ఒక మహాపురుషుడు అలా చేస్తాడని పుస్తకంలో ఉంటే చదివి నమ్మకడానికి నీకేమిటి అభ్యంతరం? మరి అక్కడ నీకు నమ్మకం ఉందా, ఇక్కడ నమ్మకం లేదా? అంటే ఓ చోట నమ్మకం ఉండి ఓ చోట నమ్మకం లేనివాడు వీధులెక్కి ప్రసంగం చేసేవాడివే, ఎలా నీ గురించి నేను విశ్వాసంలోకి తీసుకోవడం? కాబట్టి అది ధూర్తతనం, అలా మాట్లాడకూడదు, తప్పు అది. కాబట్టి సముద్రాన్నంతటినీ కూడా ఆయన ఒక్కసారి పానం చేసేసాడు. పానం చేసేస్తే సముద్రం లోపల ఉండేటటువంటి ప్రాణులన్నీ కూడా చేపల దగ్గర నుంచి, ఎండ్రకాయల దగ్గర నుంచి, మొసళ్ళ దగ్గర నుంచి, పాముల దగ్గర నుంచి అన్ని ఒక్కసారి కనబడ్డాయి. మొత్తం నీళ్లు తాగేశాడు కదా. కనబడినప్పుడు కాలకేయులు అనుకున్నారు రాత్రి కదా మనం వెళ్ళాలని పడుకున్నారు. నీరు తీసేయగానే వాళ్ళు కనబడ్డారు. కనబడగానే దేవతలందరూ ఆయుధాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు కదా, అదిగో రా అన్నారు, వేసేశారు ఆయుధాలు. వెయ్యగానే కాలకేయాది రాక్షసులందరూ చనిపోయారు, కొందరు ఓడిపోయారు, కొందరు పారిపోయారు, కొందరు పాతాల లోకంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడేమైందంటే అక్కడ ఉన్నటువంటి నీళ్లన్నింటినీ అగస్త్య మహర్షి పుచ్చేసుకుని చూస్తున్నారు. కాసేపు యుద్ధమైంది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ పారిపోయి చచ్చిపోయారు, ఆ గొడవ అంతా తీరిపోయింది అమ్మాయి అనుకుని, ఇంత పెద్ద బురద ఇది ఇలా ఉండకూడదు, మళ్ళీ సముద్రం ఉండాలి కదా అని చెప్పి అగస్త్య మహర్షిని అన్నారు, అయ్యా మీరు వదిలిపెట్టేసేయండి, తాగిన నీళ్లు మళ్ళీ వదిలిపెట్టేస్తే సముద్రాలు నిండిపోతాయి అన్నాడు. ఆయన అన్నాడు, మున్న జీర్ణం బయ్య మున్నీటి నీరు నా కడుపున, నేనింకా బడయనేర జలరాశి నిండంగ జలముండు నాగుడు అమరులు మునులును కమలగర్భుగానంగదని దేవా మీనాకరంబేమి తెరగున నిండు మా కెరుగజపుమా అని నా విన్నపంబు చేసిన పెద్ద పొద్దు చింతించి వారులకు విరించి ఎనియే వనది పెద్ద కాలమున భగీరథుడను వాడు ఇంచుగాని వసుధ నురులు పూని పూని దీని నింపగానో పరణవుడు అమరవరులు మునులు అరిగి గలినా. వీళ్ళందరూ కూడా అగస్త్యుడు వంక తిరిగి అన్నారు, అయ్యా మీరు పుచ్చుకున్న నీళ్లు వదిలేస్తే సముద్రం నిండిపోతుంది మనం వెళ్ళిపోదాం అన్నారు. ఆయన అన్నాడు, మీరు నన్ను పుచ్చుకోమని చెప్పారు కానీ మళ్ళీ వదిలిపెట్టాలని నాకు చెప్పలేదు. అవి జీర్ణమైపోయాయి నాలో, లేవు. ఇప్పుడు నేనెక్కడి నుంచి తేనా నీళ్లు అన్నాడు. అమ్మ బాబో ఇదెక్కడి కూడా సముద్రం లేదంటున్నాడు, జీర్ణమైపోయింది అంటున్నాడని అందరూ కలిసి వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మేము మాట్లాడడంలో పొరపాటు వచ్చింది, ఈయన్ని తాగమన్నా మళ్ళీ వదలాలని చెప్పలేదు. మేము తీరా రాష్ట్రసంహారం చేసి వదలమంటే ఆయన అన్నారు జీర్ణమైపోయాయి అన్నారు. ఆయన అడగడానికి మేము సరిపోం, మాదే కదా తప్పు, కాబట్టి ఇప్పుడు మళ్ళీ సముద్రాలు ఎలా నిండుతాయి అన్నారు. అంటే బ్రహ్మగారు కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి చిరునవ్వు నవ్వి అన్నాడు, దాన్ని నింపేవాడెవడు లేడులేరా ఇప్పుడు, ఇంకా భగీరథుడని ఒక ఆయన వస్తాడు, ఆయన వల్ల మళ్ళీ సముద్రాలన్నీ నిండుతాయి నీళ్లతో, కాబట్టి మీరు పోండి మీ పనులు మీరు చేసుకోండి అన్నాడు. కాబట్టి పెద్ద బురద కయ్యలు ఉండిపోయాయి. చాలా కాలం నీళ్లు ఉండిపోయి కదా, మరి అందుకని సముద్రానికి బదులుగా పెద్ద పెద్ద బురదతో కూడిన కయ్యలు ఏర్పడిపోయి ఉండిపోయాయి.
ఒక్కొక్కసారి పురాణానికి పురాణానికి కావ్యానికి పురాణానికి తేడా వస్తుంది. ఇప్పుడు మీరు చదివేటటువంటి ఘట్టాల్లో తేడాలు కనపడతాయి. కంగారు పడకండి, నేను దానికి ఎందువల్ల వస్తుందో ఆఖరణ చెప్తాను. కాబట్టి పక్క వాళ్ళని తొడగొట్టేసి మోకాలు కొట్టేసి భుజాలు కొట్టేసి దాని గురించి వెంటనే అల్లరి పడిపోకండి. కాబట్టి అప్పుడు ఇలా కొంతకాలం నడిచిన తరువాత ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనబడేటటువంటి చక్రవర్తి ఉద్భవించాడు. ఆ సగరుడు అనేటటువంటి చక్రవర్తి హైహయులను జయించినటువంటి వాడై సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ ఆయనకి పుత్ర సంతానం లేదు. ఆయన కొడుకుల కోసమని తన భార్యలైనటువంటి వైదర్భితో శైభ్యతో, ఇక్కడ కూడా భార్యల పేర్లు తేడా. శ్రీరామాయణంలో ఉన్నటువంటి భార్యలు కేశిని సుమతి, ఇక్కడికి వచ్చేటప్పటికీ వైదర్భి శైభ్య. ఈ ఇద్దరు భార్యలతో సగరుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుని గురించి తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు సగరుడికి. అక్కడ భృగు మహర్షి యొక్క అనుగ్రహంతో పుట్టారు రామాయణంలో. భారతంలో పరమశివ అనుగ్రహంతో పుడుతున్నారు. తేడా ఉంది అంటే వ్యాసుడు ఒకలా వాల్మీకి ఒకలా రాశారా అండి అని తొందరపడిపోకండి. కాబట్టి పరమశివుడు ప్రత్యక్షమై అన్నారు, వైదర్భికి 16,000 మంది జన్మిస్తారు, శైభ్యకి ఒక్కడే కొడుకు పుడతాడు. వైదర్భికి జన్మించిన 60,000 మంది కుమారులు కూడా ఒక్కసారే మరణిస్తారు. 60,000 మంది జన్మించి ఈ శైభ్యకి జన్మించినటువంటి ఒక్క కుమారుడు వంశకర్త అవుతాడు, వంశం నిలబడడానికి కారణమవుతాడు అని చెప్పాడు. కొంతకాలం అయిపోయింది, ఆయన చెప్పినట్టే శైభ్యకి ఒక కుమారుడు జన్మించాడు. ఆయనకి అసమంజుషుడు అని పేరు పెట్టాడు సగరుడు. ఈమెకి ఈ వైదర్భికి సంతానం కలగకపోగా ఒక సొరకాయ లాంటిది ఒకటి పుట్టింది. ఆమె సొరకాయ పుట్టింది ఏమిటని అలిగి వీధిలో పడేయమని అశరీరవాణి పలికింది. అది బయట పడేయకండి, దాగులకిచ్చి నీతి కుండలలో పెట్టండి, అందులోంచి 60,000 మంది పుత్రులు వస్తారని. అలాగే దాచారు, అందులోంచి 60,000 మంది పుత్రులు పైకి వచ్చారు. వాళ్ళందరికీ సగరుని యొక్క కుమారుడు కనుక వాళ్ళకి సగరులు అని పేరు వచ్చింది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆకాశంలో తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళు పుట్టుకతో అనంతమైనటువంటి శక్తి సంపన్నులు. వాళ్ళు దేవతా కార్యములను చెడగొడుతూ దేవతలను భయపెడుతూ బాధ పెడుతూ తిరుగుతున్నారు. అలా తిరుగుతుంటే దేవతలకి ఆగ్రహం కలిగి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు, ఏది 60,000 మంది ఒక్కసారి పుట్టడం ఏమిటి, విమానాలకి తిరగడం ఏమిటి, లోకాలన్నీ పాడు చేయడం ఏమిటి, 60,000 మంది ఎలా చచ్చిపోతారని అడిగారు. ఆయన అన్నాడు నవ్వి, వాళ్ళు మహోత్సాహవంతులరా, మీరు భయపడకండి, వాళ్ళందరూ కలిపి ఒక్కసారే చచ్చిపోతారు. ఒక్కసారే వాళ్ళు అగ్నిలో దగ్ధమైపోయి బూది కుప్పలుగా పడిపోతారు. కాబట్టి మీరు వాళ్ళ గురించి ఏం బెంగపెట్టుకోకండి, మీ పనుల మీద మీరు వెళ్ళిపోండి, వాళ్ళది అల్పాయుద్ధాయం వాళ్ళు ఎక్కువ ఉండరన్నాడు. కాబట్టి వాళ్లే మడిచిపోతారులే అని దేవతలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తాను అని సంకల్పం చేశాడు. ఆయన అశ్వమేధయాగం చెయ్యడానికి సంకల్పం చేసి గుర్రాన్ని విడిచిపెట్టాడు. అశ్వమేధయాగం చెయ్యాలనుకున్న వాళ్ళు గుర్రాన్ని విడిచిపెడతారు. విడిచిపెడితే ఆ గుర్రం ఎటు వెళ్ళిందో అటుగా వెళ్ళాలి. వెళ్ళి ఆ గుర్రాన్ని ఎవరో అపహరించకుండా కాపాడాలి, అది తిరిగి వచ్చే వరకు దాన్ని రక్షించాలి. ఎప్పుడైనా ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ఏమిటంటే ఒక యాగం కానీ ఒక యజ్ఞం కానీ చేసేటప్పుడు అది పూర్తయ్యే పర్యంతము పీటల మించి లేచిపోయి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, ఇంకొక పని మీద వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోయారనుకోండి, అలా యజమానిగా ఎవరు కూర్చున్నాడో ఆయన, ఆయన కుటుంబం, చేయించినటువంటి ఋత్విక్కులు, అది చూసిన వాళ్ళు అందరూ నశించిపోతారు. కాబట్టి తెలిసి కూర్చోవాలి కూర్చునేవాడు. అందుకే పీటల మీద కూర్చోవడానికి ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టకూడదు, ధర్మం తెలిసిన్నవాడిని కూర్చోబెట్టారు. తప్ప అర్ధంతరంగా లేచిపోయి అకస్మాత్తుగా పని వచ్చిందంటే వెళ్ళిపోకూడదు. రెండు, ఒకసారి దీక్షాస్వీకారం చేసి కంకణం కట్టుకున్నాడు అనుకోండి, శాస్త్రం శాస్త్రమే, ఇక ఏం జరిగినా ఆయనకి ఏమి ఏ విధమైనటువంటి అశౌచము రాదు, ఆయనకి అది కాపాడి తీరుతుందంటే. కంకణం అంటే కంకణమే, ఇంకా కంకణం అంటే రక్షని ప్రసరింపచేస్తుంది, ఈశ్వరానుగ్రహాన్ని ప్రోధి చేస్తారు మంత్రముల చేత. ప్రోధి చేసి ఆ కంకణాన్ని తీసుకొచ్చి సమంత్రకంగా కట్టుకోవాలి. ఎలా పడితే అలా చెప్పులేసుకుని అది కట్టేసుకుంటే ఇంకా దాని శక్తి ఉండదు. ఎలా కట్టుకోవాలో అలా కంకణాన్ని, అంటే జలపాత్ర మీద పెట్టి కుంభం మీద చేతిని పెట్టి కట్టించుకోవాలి. భర్త అయితే భార్య చేత, భార్య అయితే భర్త చేత కట్టించుకోవాలి.
అలాగే పెళ్లి కానటువంటి పిల్లలైతే తండ్రి కాని తల్లి కాని కడతారు కంకణాన్ని. కాబట్టి ఆ కంకణం ధారణ చేసిన తరువాత పీటల మించి లేవకూడదు. కాబట్టి ఇప్పుడు మరి ఏ ధైర్యం చూసుకుని విడిచిపెట్టాడు గుర్రాన్ని? ఇప్పుడు ఆ గుర్రాన్ని ఎవరైనా అపహరించారనుకోండి, పోతుంది దశమే భయాగం, అక్కడతో పోయిందంతే. ఇప్పుడు యాగము చేస్తానని సంకల్పం చేసి యాగం చెయ్యలేకపోతే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, మళ్ళీ అదో బాధ వస్తుంది. సగంలో ఆగిపోయిందిగా యాగం, యాగం పూర్తవలేదు. యజ్ఞ భంగము యాగము పూర్తవకుండా ఉండడము క్షేమకరములు కావు, యాగం పూర్తయిపోవాలి. అందుకే దక్షయజ్ఞ ధ్వంసం చేసిన పరమశివుడు అంతటి వాడు మళ్ళీ దక్షుడికి ప్రాణం ఇచ్చి మేకతలకై పెట్టి ఒరే వెళ్లి కూర్చుని ఆ యజ్ఞం పూర్తి చేసేయన్నాడు. మన దక్షారామంలోనే జరిగింది దక్షయజ్ఞం, దాని పేరు దక్షారామం. కర్మ కాలేదు, ద్రాక్షారామం అయింది. ద్రాక్షారామం కాదు అది, అది దక్షారామం, దక్షుని యొక్క ఆరామం. కాబట్టి ఆ దక్షుని యొక్క యజ్ఞాన్ని భంగం చేసిన పరమశివుడే యజ్ఞం పూర్తయిపోయేలా అనుగ్రహించాడు. కాబట్టి యజ్ఞ దీక్ష తీసుకుని పీటల మీద కూర్చున్నవాడు లేవకూడదు ఏ కారణానికి. అంటే ఇప్పుడు గుర్రం కనపడకుండా పోతే లేవచ్చా? లేవకూడదు. అది కూడా ఒక పరీక్షకి లోనవుతుంది. ఎంత నిలబడతాడు ధర్మానికి చూద్దాం అని పరీక్షకి లోనవుతారు ఒక్కొక్కసారి. అది తట్టుకోగలిగినటువంటి వాడయి ఉండాలి. అందుకని సగర చక్రవర్తి కూర్చున్నాడు పీటల మీద, అశ్వమేధ యాగం మొదలుపెట్టారు, గుర్రాన్ని విడిచిపెట్టారు. ఆ గుర్రం తిరుగుతోంది భూమండలం మీద, సగర చక్రవర్తి గుర్రంగా పట్టగలిగిన వాడు ఎవరనుకున్నాడు? అది ఈ ఇంకిపోయినటువంటి సముద్రాలున్న ప్రాంతంలోకి వెళ్ళింది, వెళ్ళి అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోయిందన్న మాటకి గుర్తేమిటి? దేవతలే చేశారని గుర్తు. దివ్ అంటే తేజస్సు, జ్యోతిస్వరూపులైనటువంటి వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు? దానికి ఒక కారణం ఉంటుంది, కారణం లేకుండా వాళ్ళు చేయరు. వాళ్ళు దాన్ని తీసేశారు, తీసేస్తే మళ్ళీ ఎక్కడో పెట్టేశారు. అది ఎక్కడ పెట్టారో తెలుసుకోవాలి ఇప్పుడు, లేకపోతే యజ్ఞం పూర్తవుదో. కాబట్టి సగర చక్రవర్తి లేవచ్చా? పీటల మించి లేవకూడదు. కాబట్టి ఆయన అన్నాడు, రే నాకో పరమ దక్షులైనటువంటి వారు, శక్తివంతులైన వాళ్ళు 60,000 మంది కొడుకులు ఉన్నారు కదరా మీరు, కాబట్టి మీరు ఓ సగరులారా, మీరు 60,000 మంది వెళ్ళి గుర్రాన్ని వెతకండి ఎక్కడుందో అన్నాడు. వాళ్ళు భూమండలాన్ని అంతటినీ వెతికేశారు, ఎక్కడా గుర్రం కనపడలేదు. ఎక్కడా గుర్రం కనపట్టం లేదంటే ఈ లోకంలో లేదు గుర్రం, ఇంకెక్కడుంటుంది? ఉంటే ఊర్ధలోకాల్లో ఉండాలి, లేకపోతే పాతాళ లోకంలో ఉండాలి. సాధారణంగా యజ్ఞభంగం ఎవరు చేస్తారు? రాక్షసులు చేస్తారు. రాక్షసులు ఎక్కడుంటారో? పాతాళ లోకంలో ఉంటారు. కాబట్టి పాతాళంలో వెతుకుతాను రండి అన్నారు. పాతాళానికి ఎలా పెడతారు? భూమిని తవ్వేయాలి. తవ్వాలి అంటే కొంచెం నీళ్ళవి పోసి కాస్త మెత్తమెత్తగా ఉందనుకోండి, తవ్వేయడం తేలిక. ఒరే ఎలాగో నీళ్లు ఎండిపోయాయి, బురద బురదగా ఉంది, ఇక్కడ గోతులు తవ్వుదని రండి అన్నారు. అని వాళ్ళు ఇంకిపోయిన సముద్రాల దగ్గర గోతులు పెట్టి పాతాళ లోకానికి వెళ్ళారు. వీళ్ళు దేవతల్ని ఇబ్బంది పెడుతున్నారనే కదూ దేవతల వ్యూహం. ఈ లోకమునంతటినీ కూడా తనదిగా భరించేటటువంటి శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి రూపంలో పాతాళ లోకంలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటారు. ఆ టైంలో అంటే ఆయన అప్పటికి ఆ అవతార స్వీకారం చేసి ఉన్నారు. అవతారము అంటే ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్కసారి ఆయన భూమండలానికి వస్తారు. ఆయన అప్పుడు ఒక ప్రయోజనానికి వచ్చారు, ఏదో దేవహూతి కర్దములకు. అందులో దేవహూతికి ప్రత్యేకంగా జ్ఞానబోధ చేయడం కోసం వచ్చింది కపిలావతారం. దానితో పాటుగా తను సృజించినటువంటి భూమిని పాడు చేస్తున్నటువంటి ఈ సగరుల జోలికి వెళ్ళి ఆ సగరుల్ని సంహరించడానికి కూడా ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. మంచి జ్ఞానము కలిగిన వాడిగా ఆవిర్భవించి ఉన్నాడు కనుక ఆ సమయంలో. భూమి జోలికి విడితే ఒకటి భగవానుడు అంగీకరించడు విష్ణు. ఎందుచేత అంటే భూమికి ఒక రహస్యం ఉంటుంది. పృథివీ సూక్త భూసూక్తమని ప్రత్యేకంగా తరుగుతుంటారు, దానికి వసుంధర అని పేరు. సమస్త ఐశ్వర్యమునకు గని ఏది అంటే భూమి. ఈ భూమియే సమస్తమునకు ఆధారం. మనం నిలబడ్డామంటే భూమి మీదే, ఇల్లు కట్టుకుంటే భూమి మీదే, తినాలంటే భూమిలోంచే రావాలి, ఏదైనా భోగం అనుభవించాలంటే భూమిలోంచి వచ్చిందే భోగానికి కారణం. ఓ మంచం మీద పడుకోవాలనుకోండి, ఓ చెట్టు భూమిలోంచి వస్తే చెట్టునే మంచంగా మార్చుకుని పడుకోవాలి. ఓ కుర్చీ చేయించుకోవాలంటే కొయ్య కావాలంటే చెట్టు ఉండాలి. ఓ కారు చేయించుకోవాలంటే ఇనుము రావాలంటే గనిలోంచి భూమిలోంచి రావాలి. కారు పరిగెత్తాలంటే పెట్రోల్ కావాలంటే భూమిలోంచి రావాలి. సమస్త ఐశ్వర్యములకు గని భూమి. ఆఖరికి పడిపోయిన వాడు కూడా చిట్ట చివరికి భూమిలోకే వెళ్ళిపోతాడు.
మలమూత్రములు ఆమె ముఖం మీద విసర్జించిన నా బిడ్డలని ఆవిడ ఓర్చి పుచ్చుకుంటుంది. ఆఖరణ శరీరం పడిపోయినప్పుడు చేరిపోయేది కూడా నిజానికి ఆ తల్లి ఒడిలోకే చేరిపోతాం. అంతటి మహాస్వరూపం ఆ తల్లిది, భూదేవిది. అటువంటి భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు, ఆయన భార్య. ఆయన భార్య కనుక మనకి తల్లి. అటువంటి భూదేవి గమ్మత్తు ఏమిటంటే, మళ్ళీ ఇదే భూమికి పార్వతీదేవి శాపం సుబ్రహ్మణ్య జననమునందు. ఎంత ఘోరమైన శాపం ఇచ్చిందంటే పార్వతీదేవి, ఈ భూమి శివవీర్యాన్ని పట్టింది ఒకప్పుడు. అది ఏదైనా సహిస్తుంది కానీ ఆడది. తన భర్త తేజస్సు తాను పట్టుకోవాలి తప్ప తన భర్త తేజస్సుని వేరొకరు పట్టుకుంటే, వేరొకరు వహిస్తే ఆ స్త్రీని భార్యారూపంలో ఉన్న స్త్రీ సహించలేదు. దాన్ని పార్వతీదేవే అంగీకరించాలా, నా భర్త తేజస్సుని నువ్వెందుకు పట్టావని, పరమహీనమైన పని చేశావు కాబట్టి హీనమైన బ్రతుకే నీకు ఇస్తున్నాను. ఏమిటో తెలుసా, తండ్రికి భార్యవే, కొడుక్కి భార్యవే నువ్వు. దారుణం కదూ, కొడుక్కి తండ్రి భార్య తల్లి తప్ప కొడుక్కి మళ్ళీ ఆమె భార్య కాదు. కానీ భూమికి భూపతులు అంటారు, తండ్రి రాజ్యం చేస్తాడు భూపతి. తండ్రి మరణిస్తే కొడుక్కి పట్టాభిషేకం అవుతుంది, కొడుకెవరు, భూపతి. అప్పుడు ఏమైంది, ఇద్దరూ భూపతులే, తండ్రికి కొడుక్కి కూడా భూమిపతులయ్యారు వాళ్ళు. నువ్వు అలా పిలిపించుకుంటావు, దాని వలన ఎంతో సిగ్గుపడవలసిన లక్షణాన్ని పొందవలసి వస్తుందని పార్వతీదేవి శాపం వచ్చింది భూమికి ఒకనకొకప్పుడు. ఇవన్నీ మనుష్యులు తప్పు చెయ్యకూడని ఏ ఉన్నాయో, ఏ తప్పు చేస్తే అత్యంత ప్రమాదాలు వస్తాయో నిరూపణం చేశాయి కావ్యాలు పురాణాలు. కాబట్టి ఆ తల్లి విష్ణువు యొక్క భార్య భూమి. ఆ తల్లి జోలికి వెడితే ప్రమాదం. ఆమె ఎందు రెండు లక్షణములు ఉంటాయి. ఎంత ప్రజ్ఞ అయినా మనుష్యుడు పొంది ఉండి ఉండవచ్చు ఈశ్వర అనుగ్రహంతో. అంగుళం భూమిని పెంచలేడు, అంగుళం భూమిని తగ్గించలేడు. తనది భూమి అన్నవాడు భూమిలో కలిసిపోతాడేమో కానీ భూమిని తనతో పట్టుకుని వెళ్ళేవాడు లేడు. కానీ ఎవడు భూమిని పాడు చేసే ప్రయత్నం చేస్తాడో, భూమిలో ఉన్నవన్నీ తనవిగా చేసుకునే ప్రయత్నం చేస్తాడో వాడు ఎప్పుడైనా ఏ యుగంలోనైనా విష్ణువు చేత బాధింపబడుతూ ఉంటాడు. మీరు చూడండి, యజ్ఞవరాహావతారం ఎందుకు ఎత్తాడు, భూమిని సముద్రంలోకి తీసుకెళ్తేనే. హిరణ్య కసిప్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా, కసిప్ అంటే మంచం, భోగించడం. అన్నీ నావి అన్నీ నావి అని భూమి మీద ఉన్నవన్నీ నావి నావంటే హిరణ్య కసిపుని చంపేశాడు. అప్పటి నుంచి ఇప్పటికీ భూమి జోలికి వెడితే భగవానుడు ఒప్పుకోడు. అందుకే భూమిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. అందుకే ఒక మాట చెప్తారు, పాదాలు వేసి నడుస్తున్నప్పుడు చప్పుడు వినపడకూడదు. నువ్వు నడవడానికి అవసరమైనంత దట్టించాలి తప్ప నీ కాలి చప్పుడయ్యేటట్టుగా భూమిని తన్నకూడదు, తంతే దోషం వస్తుంది. మా చిన్నతనంలో నడుస్తున్నప్పుడు చప్పుడు వస్తే దెబ్బలాడేవారు. ఏమిటో అలా నడుస్తావు, తేల్చి వేయి అడుగు, ఎందుకు అలా చప్పుడు వస్తుంది అనేవారు. చప్పుడు రాకూడదు అలా. కాబట్టి భూమిని దట్టించిన చప్పుడు రాకూడదు, బతుకు లేదు కాబట్టి నడవాలంతే. అది ఆ భూమి అన్నపూర్ణతత్వాన్ని పొందుతుంది. జనులు పెరగనివ్వండి, జంతువులు పెరగనివ్వండి, పక్షులు పెరగనివ్వండి, ఎన్ని పెరిగినా అదే భూమి ఆహారాన్ని ఇస్తుంది. అదే భూమి, అదే భూమి నివాసయోగ్యం అవుతుంది, అదే భూమి అన్నం పెడుతుంది. భూమి పెరగక్కర్లేదు, అది భూమికి ఉన్న గొప్పతనం. అది అన్నపూర్ణ తత్వము అని పిలుస్తారు. అది లేకపోతే అసలు బ్రతుకు లేదు, ఏ ప్రాణికి బ్రతుకు లేదు. అటువంటి తల్లి అయినటువంటి భూమి జోలికి వెడితే ఆయన అంగీకరించారు. ఆ భూమిని గోతులు తవ్వి వాళ్ళు లోపలికెళ్ళి ఆ సగరులు 60,000 మంది కూడా కపిల మహర్షి ఆశ్రమంలో వదిలేశారు గుర్రాన్ని. వాళ్ళకి ఏం కావాలి, గుర్రం కావాలి. కనపడింది గుర్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే అయిపోయింది కథ. వాళ్ళు అలా అనుకోలేదు, ధూర్తతనం ఉన్నవాళ్ళు కదూ, దొంగముని ముచ్చుముని అన్నారు భారతంలో అయితే. వాళ్ళ మాటలు అనేటప్పటికీ కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశారు. ఓహో, చాలా ధూర్తతనం ఉందిరో అని ఒక్కసారి హుంకారం చేసి కోపాన్ని పొందారు. అంతే ఆయన కోపమే అగ్నిహోత్రమైంది, అది వచ్చి వీళ్ల మీద పడింది. అది వచ్చి వీళ్ల మీద పడేటప్పటికి 60,000 మంది దగ్ధమైపోయి బూది కుప్పలుగా అయిపోయారు.
60,000 బూది కుప్పలుగా పడ్డారు. పడిపోయింది యజ్ఞం అవ్వదు, ఎందుకంటే గుర్రం లేదు. అశ్వమేధ యాగం పూర్తవ్వాలంటే గుర్రం తిరిగి రావాలి, ఆ గుర్రాన్ని చంపాలి, ఆ గుర్రంతో ధర్మపత్ని రాత్రంతా పడుకోవాలి. దాని యొక్క వప అంటారు, ఆ వపని తీసి రాజు ఆ యజ్ఞంలో అగ్నిహోత్రంలో కాలుస్తూ దాని నుంచి వచ్చిన వాసన పీల్చాలి, అప్పుడు పూర్తవుతుంది. కలియుగంలో లేదు అసలు అశ్వమేధ యాగం. కాబట్టి గుర్రం తిరిగి రాకుండా అశ్వమేధం ఎక్కడవుతుంది? గుర్రం కనబడటం లేదన్నారు. గుర్రం కనబడకపోతే గుర్రం ఎక్కడుందో కనిపెట్టాలి. పంపించిన 60,000 సగరులు ఏమైపోయారు? వాళ్ళు రాలేదు, ఏమైపోయారో తెలియదు. నారద మహర్షి వచ్చారు. వచ్చి ఆయన అన్నారు, ఏమయ్యా నీ కొడుకులు 60,000 మరణించారు. ఇప్పుడు మరి సగరుడికి అసౌచ్యం వచ్చిందా? దీక్షాకంకణంతో ఉన్నాడు పీటల మీద, తను మాత్రం లేవకూడదు. 60,000 కాలిపోయారన్నా వెళ్ళలేదు. కంగారు పడ్డాడు. రామాయణంలో అయితే పురోహితులు చెప్తారు వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు వెడితే యజ్ఞం చేయించినందుకు, ఇటువంటి యజ్ఞం చేయించినందుకు మేము కూడా సర్వనాశనం అయిపోతాం. అందుకే యజ్ఞయాగాది క్రతువుల యందు ఎప్పుడైనా సరే యాజ్ఞీకమును స్వీకరించేటప్పుడు బ్రాహ్మణులు కూడా చూసుకోవాలా, చేసేవాళ్ళు సరిగ్గా చేసేవాళ్లేనా. అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి యజ్ఞాలు యాగాలు చేయించకూడదు, ధర్మశాస్త్రం అంతే. కాబట్టి నువ్వు వెళ్ళిపోతే యాగం పోతుంది, యాగం పోతే మేము కూడా నాశనం అయిపోతాం, కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇలా ఉండవలసిందే అన్నారు. సరే ఉంటానని కూర్చున్నాడు సగరుడు. కూర్చుని అంటే నేను రామాయణ భారతాలను కలుపుతున్నాను, మీకు ఆరణ్య పర్వంలో ఇలా ఇవన్నీ ఉండవు, నేను కలిపి చెప్తున్నాను. చెప్పి ధర్మశాస్త్రం వరకు ఏ యుగందైనా ఏ కల్పంలోదైనా ఒకటే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అంశుమంతుణ్ణి పిలిచాడు, మనవణ్ణి పిలిచి, ఒరే నాయనా, మీ నాన్న అసమంజసుడు నా కొడుకు, కానీ వాడు సరయూ నదిలో పిల్లలందరినీ తోసేస్తుండేవాడు, తోసేసి నవ్వుతూ ఉండేవాడు. ప్రజలందరూ వచ్చి నాకు చెప్పారు మీ అబ్బాయి పిల్లలందరినీ నదిలో తోసేసి నవ్వుతున్నాడని. నా కొడుకైనా ధర్మం తప్పితే తప్పే కనుక విలివేశాను రాజ్యం నుంచి. అది మహారాజు అంటే ఆ రోజుల్లో వింటున్నాడు ధర్మరాజు. విలివేశాను, విలివేశాను రా, అందుకని మీ నాన్న రాజ్యం వదిలిపోయాడు, 60,000 మీ తండ్రులు కాలిపోయారు, బూదికుప్పలైపోయారు కపిల మహర్షి ఆగ్రహ జ్వాలలలో. కాబట్టి ఒరే నాయన, నువ్వు వెళ్ళి ఆ యాగాశ్వాన్ని తీసుకురారా, వస్తే పూర్తవుతుందిరా మన యజ్ఞం అన్నాడు. అంటే అప్పుడు అంశుమంతుడు బయలుదేరాడు. బయలుదేరి ఈ ఎండిపోయినటువంటి సముద్రాల యందు సగరులు తవ్వినటువంటి గోతుల గుండా పాతాళ లోకాన్ని చేరి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి కపిల మహర్షికి నమస్కరించి వినయంతో భక్తితో ఆయనకి అంజలి ఘటించి గుర్రాన్ని తీసుకెళ్లిపోతానని అడిగారు. చాలా సంతోషించి, ఒరే నాయన, నీ వంశంలో పుట్టినటువంటి వాడు సాగరములు నిండడానికి కారణమవుతాడు, మళ్ళీ నువ్వు ఈ యజ్ఞం పూర్తవడానికి కారణమవుతావు, కాబట్టి తీసుకువెళ్ళు అన్నారు. అప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని మళ్ళీ ఆ అంశవంతుడు సగరుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వచ్చి యజ్ఞాన్ని పూర్తి చేయించాడు. పీటల మించి పైకి లేచినటువంటి సగర చక్రవర్తి చాలా సంతోషించి, ఈ ఎండిపోయినటువంటి సముద్రం ఏదుందో దాని అధిష్టానమైనటువంటి సగరుణ్ణి దత్తత తీసుకున్నాడు తన కొడుగ్గా, అందుకని సముద్రములు సాగరములు అని పేరు పొందాయి. సగర చక్రవర్తి దత్తత తీసుకున్నాడు కాబట్టి సముద్రాల్ని సాగరములయ్యాయి భారతం ప్రకారం. కాబట్టి అవి సాగరములైతే ఆ తర్వాత సగర చక్రవర్తి వెళ్ళిపోయాడు, అంశుమంతుడు వెళ్ళిపోయాడు, దిలీపుడు వెళ్ళిపోయాడు, దిలీపుడు కొడుకు భగీరథుడు రాజ్యానికి వచ్చాడు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ అంటే రాజ్యం చేసి పట్టాభిషేకం చేసుకుని ప్రజల్ని పరిపాలించి కొన్ని వేల సంవత్సరాలుండి వానప్రస్థానికి వెళ్ళి భార్యతో తపస్సు చేసుకుని శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నత లోకాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ బాధపడేవారు. అయ్యో, మాకు సంబంధించినటువంటి పూర్వీకులు పితృదేవతలు బూదికుప్పలై పడిపోయారు 60,000. ఈ 60,000 మేము ఉద్ధరించలేకపోయాం, ఎలా వాళ్ళని ఉద్ధరించేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అనుకునేవారు ఏమీ చెయ్యలేక వెళ్ళిపోయారు. భగీరథుడి యొక్క కాలం వచ్చింది. భగీరథుడు ఎలాగైనా సరే గంగని తీసుకొస్తే తప్ప తన వంశంలో ఇతపూర్వం శరీరం విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఉన్నతగతులు పొందరని ఆయన తపస్సు మొదలుపెట్టాడు. వాళ్ళకి ఈయన అందించినటువంటి నీరు వెళ్ళదు లోకంలో, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మశాస్త్రం. ఎందుకని అంటే అందరికీ ఇచ్చినట్టుగానే ఈ సగరులకు కూడా జలతర్పణం చేస్తే నీళ్ళు అందవా అంటే అందవు.
ఉగ్రభూతముల చేత చెనకబడినా, బ్రాహ్మణ శాపం చేత హతులైనా, విష సర్పముల చేత కనవబడి మరణించిన ఈ భూలోకంలో ఉన్నటువంటి జలములతో తర్పణం చేస్తే వాళ్ళకి అందవు. అందక వాళ్ళు దాహంతో కొట్టుకుంటూ ఉగ్రభూతాలై తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఉద్ధరింపబడాలి అంటే మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి దివిలో ఉన్న జలములు కావాలి. అందుకని గంగా అవతరణం అవసరమైంది. ఆయనకి ఏం పోయింది, ఎప్పుడో పోయారు వాళ్ళు, మనకెందుకు లేరానికి వచ్చిన రాజ్య పరిపాలన చేసుకోవచ్చు. అదే మా వంశంలో పుట్టిన వాళ్ళు ఇన్ని తరాలు దాటిపోతున్నాయి, వాళ్ళకి జలతర్పణ చేసిన వాడు లేడు, వాళ్ళకి నీళ్లు లేవు, వాళ్ళు ఉన్నతగతులు పొందలేదు, అలా తిరుగుతున్నారు దాహంతో. వాళ్ళ కోసం ఇప్పుడు దివిజ గంగ కిందకి రావాలి, అందుకోసం మొదలుపెట్టాడు. అంటే పూర్వీకుల కోసం, తాతల కోసం, ముత్తాతల కోసం ఎంత పరితపించేవారో, శ్రాద్ధకర్మకి ఎంత విలువ ఉన్నదో, తాను బతకడం కాదు తన ముందు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పెద్దల మీద గౌరవాన్ని ఎంత నిలబెట్టుకునేవారో చెప్తున్నాడు రోమశ మహర్షి. వింటున్నాడు ధర్మరాజు గారు, అబ్బా ఇదేనమాట గౌరవం అంటే, ఇదేనమాట బ్రతుక్కి తాత్పర్యం అంటే. కాబట్టి ఇప్పుడు ఆయన గంగమ్మ గురించి తపస్సు మొదలుపెట్టాడు. సతత కృతోపవాసముల శాఖ ఫలోదక మూల పారణ వ్రతముల దేవ పూజల నపాల చపంబుల చేసి నిష్టతో అతుల తపంబు చేసి నమరాపక నుర్వికి తెచ్చు వెట్కతో ధృతీయుడై దిలీపకుల దీపుడు దివ్య సహస్రవర్షములు. దివ్యమైనటువంటి సంవత్సరములు కొన్ని వేల పాటు అపారమైనటువంటి తపస్సు చేస్తూ, కొన్ని కొన్నిసార్లు కేవలము ఆకులు తింటూ, కొన్నిసార్లు కాయలు తింటూ, కొన్నిసారి పళ్ళు తింటూ, కొన్ని వ్రతాలు చేస్తూ, పూజలు చేస్తూ, అపారమైన నిష్టతో కొన్ని వేల దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే గంగమ్మ ప్రత్యక్షమైంది. దివిజ గంగ, అప్పటికి భూమండలంలో గంగ లేదు. ఆమె ప్రత్యక్షమై అడిగింది భగీరథుణ్ణి, ఏం కావాలని అడిగింది. మా వంశంలో పూర్వీకులు అదిగో అలా పడున్నారు బుదికుప్పలుగా, నువ్వు వచ్చి వాళ్ళందరినీ తరింప చెయ్యాలి, అందుకని నువ్వు గంగా అనుతరణం జరగాలి, పాతాల లోకానికి రా అన్నాడు. అంటే ఆవిడంది, నేను ఆకాశంలోంచి వడులతో సుడులతో ప్రవాహంతో పడిపోతే ఈ భూమి అంతా కూడా స్వరూపాన్ని కోల్పోతుంది, తట్టుకోలేదు. అందుకని నన్ను భరించగలిగిన వాడొకడు ఉండాలి మధ్యలో, నన్ను భరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. కాబట్టి నువ్వు పరమశివుణ్ణి వేడుకో, ఆయన వచ్చి నించుంటానంటే గంగావతరణం జరుగుతుంది అన్నాడు. అంటే మళ్లీ భగీరథుడు వెళ్లి పరమశివుడి గురించి తపస్సు చేసి ఆయన్ని వేడుకున్నాడు, అంగీకరించాడు పరమశివుడు. వచ్చి ఆయన హిమవత్ పర్వత ప్రాంతమునందు నించున్నాడు. ఇలకున్ గంగ తరంగ సంగతులతో నీతించే అశాంతరంబులు ఆకాశము కప్పుచుందగ మహాభూత ప్రపంచంబుతో చెలువయ్యుండగ దాని నీశ్వరుడు దాల్చన్ సంగతోత్తుంగ పింగళ జూటాగ్రమునందు పద్మదళ సంకాశంబుగా లీలతో. అరుణ జటేశ్వరుడు అన్న పేరు ఈ పద్యంలోంచి వచ్చింది. ఆయన హిమావత్ పర్వత ప్రాంతం మీద నించుని పెద్ద జటాజూటాన్ని విప్పి నించుంటే ఆ మొసళ్లతో పాములతో ఎండ్రకాయలతో చేపలతో గంగమ్మ ఆకాశం నుంచి తెల్లటి తామర పూల పరంపర పడినట్టుగా పడుతుంటే దాన్ని పరమశివుడు పట్టాడు. ఆ పరమశివుని శరీరానికి తగిలి ఆయన యొక్క జటాజూటం ఎర్రగా కనపడుతుంటే అక్కడి నుంచి ఆయన ఒంటినంతటినీ తడుపుతూ కింద పడి గంగా ప్రవాహం భగీరథుడి వెంట బయలుదేరి పాతాళ లోకానికి చేరి ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులైన 60,000 మంది సగరుల యొక్క శరీరములు కాలిపోయినప్పుడు ఏర్పడినటువంటి బూదికుప్పల నుంచి ప్రవహిస్తూ వెళ్లిన కారణం చేత సగరులకు జలతర్పణం లభించి వాళ్ళు ఉన్నత లోకాల్ని పొందారు. భగీరథుడి వెంట గంగ వచ్చింది కాబట్టి భాగీరథి అని భూలోకంలో పిలువబడింది. ఈ వచ్చినటువంటి గంగా ప్రవాహాన్నంతటినీ కూడా పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు బ్రహ్మగారు. ఈ గంగా ప్రవాహం అంతా కూడా చిట్ట చివరికి వెళ్ళిపోయి ఎక్కడ గోతులు తవ్వితే, ఎక్కడ సాగరములయందు అగస్త్య మహర్షి వెళ్లి నీళ్లు తాగేస్తే నీళ్లు ఇంగిపోయాయో అక్కడికి వెళ్లి గంగాజలములన్నీ పడిపోవాలి. ఈ గంగానదీ జలములతో పాటు ఇతర నదీ జలములన్నీ కూడా సాగరమునందు కలిసిపోతాయి. ఈ నదీ జలములన్నీ సాగరంలో పడిపోతే మళ్ళీ సాగరములు నీటితో నిండిపోతాయన్నాడు. అందుకని భగీరథుడి కారణంగా వచ్చినటువంటి గంగ యొక్క జలములు చిట్ట చివరికి సాగరాన్ని చేరుకున్నాయి. చేరుకున్న కారణము చేత సాగరము మళ్లీ నీటితో నిండిపోయింది. సాగరులకు సద్గతిగా సాగరమున కట్లు సలిల సంపూర్ణముగా భూగతయ్యి భాగీరథి భాగీరథ కీర్తి భువన పంక్తుల నించెన్. ఆ విధంగా భగీరథుడి వెనక వచ్చినటువంటి ఆ గంగ
ప్రవహించి 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 వెళ్ళి చిట్ట చివరికి ఆ సాగరమునందు చేరిపోతే ఆ సముద్రములు నిండిపోయిన దగ్గర మళ్ళీ కథ పూర్ణమై యథాస్థితికి చేరుకుంది. దానితో కాలకేయాదుల యొక్క వధ పూర్తయింది, సముద్రములు నిండడం పూర్తయింది. ఇంత కథ నడవడానికి కారణం అదిగో అగస్త్య మహర్షయ, ఆయన వలన ఇంత పెద్ద కథ నడిచింది. అంతటి మహానుభావుడయ్యా అగస్త్యుడంటే అదిగో అగస్త్యుడు నివసించినటువంటి ఆశ్రమం. వెళ్ళు, వెళ్ళి అక్కడ కూర్చుని చక్కగా ఆచమనం చేసి కాసేపు జపం చేసుకుని సాత్వికాహారం తీసుకో. అటువంటి మహానుభావుడు తిరుగాడిన ఆశ్రమ ప్రాంగణంలో తిరగడం కూడా జీవితానికి అద్భుతమైనటువంటి ఉన్నతి. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళవలసింది అని ధర్మరాజు గారికి చెప్తే పరమ సంతోషంగా ధర్మరాజు గారు అగస్త్యాశ్రమ సందర్శనాన్ని చేశారు. అయితే మీ అందరికీ ఇందులో ఒక పెద్ద అనుమానం, శ్రీరామాయణంలో ఉన్నటువంటి గంగావతరణానికి మహాభారతంలో చెప్పినటువంటి గంగావతరణానికి భేదం వచ్చింది కదా, ఇలా తేడా ఎందుకు వచ్చింది అని. ఇదే కాదు, భారతంలో రామాయణ కథ కూడా వస్తుంది, రామాయణ కథలో కూడా తేడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి చంపాడు అని ఉంటుంది, రాముడు రావణాసురుణ్ణి చంపాడు, లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి చంపాడు అని ఉంటుంది. రామాయణంలో రావణ కుంభకర్ణులు ఇద్దరిని రాముడే చంపాడు, భారతంలో కుంభకర్ణుణ్ణి లక్ష్మణుడు చంపాడు, రావణాసురుణ్ణి రాముడు చంపాడు. అదేమిటండి, వ్యాసుల వారు వ్రాసింది నిజమా వాల్మీకి వ్రాసింది నిజమా, వ్యాసుడికి వాల్మీకి ఎందుకు వచ్చింది ఈ తేడా అని ఒక పెద్ద అనుమానం ఒకటి ఉంటుంది సహజంగా భారతం చదివేటప్పుడు. అంటే మీకు ఉండదు, ఎందుకంటే మీరందరూ ప్రాజ్ఞులు, బాగా ఈ విషయాన్ని పరిశీలన చేసిన వారు కాబట్టి. కానీ ఏదో ఆర్తితో నేను ఒక మాట మీతో అనడం అంతే. ఎందుకని అంటున్నాను అంటే కల్పాంతర భేదము అని ఒకటి ఉంటుంది, కల్పములు మారుతుంటాయి, కల్పములు మారుతున్నప్పుడు ఆ కల్పాంతర భేదమునందు ఇదే కథ నడుస్తుంటుంది, నడుస్తున్నప్పుడు అదే పేర్లతో రాజులు వాళ్ళు వస్తుంటారు, ఇదే స్థాయిలో నడుస్తుంటాయి ఘట్టాలు. నడుస్తున్నప్పుడు వధా ప్రక్రియ మారుతుంటుంది, పేర్లు మారుతుంటాయి, కొన్ని కొన్ని పేర్లు అలా ఉండిపోతాయి, కొన్ని కొన్ని పేర్లు మారిపోతుంటాయి. అంటే కథాక్రమంలో పేర్లు మారుతున్నాయంటే అప్పుడు జరిగిన విశేషం కూడా వేరే, తప్ప కేవలం పేర్లు ఒకటి మార్చి వాళ్ళనే అలా ఉంచారని కాదు. ఇదే విషయం జరిగింది కానీ అక్కడ జరిగింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. మీకు నేను తేలిగ్గా చెప్పాలంటే ఒకటే, అదే సమయానికి అమెరికాలో ఓ పిల్లాడు పుట్టాడు, ఏదో పేరు పెట్టారు, మనం ఉచ్చరించడం కూడా కష్టం, పెట్టారు. ఇక్కడ ఓ పేరు, ఓ పిల్లాడు పుట్టాడు, దేవదత్తుడు అని పేరెట్టాడు. ఇక్కడ పిల్లవాడే పుట్టాడు, అక్కడ పిల్లవాడే పుట్టాడు, వాడికో పేరెట్టారు, వీడికో పేరెట్టారు. ఇద్దరూ ఒక దేశమునందు ఒక కాలమునందు ఒక సమయమునందు పుట్టిన ఇద్దరి పేర్లు వేరైనట్లుగా వేరువేరు కథలుండరా, ఎలా ఉంటుందో అలా కాదు. కల్పాంతర భేదము అన్న మాటకు అర్థం ఏంటంటే ఇప్పుడు శ్వేతవరాహ కల్పం నడుస్తోంది, ఇత పూర్వం జరిగినటువంటి కల్పాలలో ఉండేటటువంటి యుగాలలో ఇదే కథ జరుగుతుంది ఇలాగే. కానీ అప్పుడు ఉన్న సగరుని యొక్క భార్యలు వేరు కాబట్టి ఆ పేర్లు నిజం, అప్పుడు పుట్టిన పిల్లలు శివానుగ్రహంగా పుట్టిన వాళ్ళు కాబట్టి ఆ కథ వేరు, ఈ కథ వేరు. అందుకని వ్యాసుడిది కల్పాంతర కథ, వాల్మీకిది ఒక కల్పాంతర కథ. అందుకని ఇద్దరిది సత్యాలే తప్ప ఇద్దరిది ఎవరిదో ఒకటి సత్యం ఒకటి అసత్యం అని తీర్పు చెప్పకూడదు. భారతంలోది భారతంలోనిగా, రామాయణంలోది రామాయణంగా అర్థం చేసుకోవాలి, రెండు కల్పాంతర భేదాలు ఉన్న కథలని. పెద్దలందరూ వ్యాఖ్యానాల్లో అదే మాట చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వ్యాసుడు తప్ప వాల్మీకి తప్ప అన్నమాట రానే రాదు, ఇద్దరివి సత్యాలి, కల్పాంతర భేదంలో ఉన్న కథలు కనుక. కాబట్టి తరువాతి కాలంలో అదిగో ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి అదొక అద్భుతం. ఆ విశ్వామిత్రుడి ఆశ్రమంలో ఇది విశ్వామిత్రుని ఆస్పదమిది కౌశికి అనంగ బరగినయది అల్లది ఋష్యశృంగుడను ముని రథము అనవుడు ధర్మతనయుడం ముని కనియన్. ఆ విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం, ఆయన ఆశ్రమానికి దగ్గరలో ప్రవహిస్తున్నటువంటి నది కౌశికీ నది. కాబట్టి ఆ నదికి ఆ విశ్వామిత్రుడికి ఎంతో అనుబంధం ఉంది. ఆశ్రమ ప్రాంగణంలోకి నువ్వు ప్రవేశించి ఆ నదిలో స్నానం చేయవయ్యా, ఎంతో అభ్యున్నతిని పొందుతావంటే చాలా సంతోషంగా ధర్మరాజు గారు
ఆ కౌశికీ నదిలో స్నానం చేసి విశ్వామిత్రుని యొక్క ఆశ్రమాన్ని దర్శనం చేశాడు. ఆ పక్కనే ఋష్యశృంగ సరోవరము అనబడేటటువంటి సరోవరం కనపడింది. అందులో కూడా స్నానం చేయి, అత్యద్భుతమైన సరోవరం అని సామాన్యం కాదన్నాడు. ఎవరు? రోమశ మహర్షి. చేస్తాను కానీ ఆ ఋష్యశృంగుడు ఎవరు? ఈ సరోవరం ఎందుకు వచ్చింది? అసలు ఆ ఋష్యశృంగుని యొక్క విశేషమేమిటి? నాకు చెప్పవలసింది అన్నాడు. తప్పకుండా చెప్తాను కానీ ఇప్పటికే చీకటి పడింది స్నానానికి, రేపు ప్రాతకాలంలో స్నానానికి ముందు కథ చెప్తాను, స్నానం అప్పుడు విని స్నానం చేద్దువు గాని అన్నాడు రావణ మహర్షి. అనుకోండి కాసేపు అంటే దాని ఉద్దేశం రేపు సాయంకాలం 6:30 కడ చెప్తాను. ఎందుచేత అంటే ఇప్పుడు నేను మొదలుపెట్టాను అనుకోండి మీరు ఇంటికి వెళ్ళడం ఆలస్యం అయిపోతుంది. అదొక అద్భుతమైనటువంటి గాథ. అసలు నన్నయ్య గారి పద్యరచన అద్భుతం. ఆ ఋష్యశృంగుడు అంటే సామాన్యుడు కాడు. ఎంత గొప్పవాడంటే ఋష్యశృంగుడు అంటే, ఋష్యశృంగుడు ఉన్నటువంటి ప్రదేశం ఇప్పటికీ శృంగగిరిలో ఉంది. చిత్రం ఏమిటంటే అక్కడ ఎవ్వరికీ సంతానం నిలబడేది కాదు. చంద్రశేఖర భారతీ స్వామి వారు ధ్యానం చేసి చెప్పారు, అక్కడ ఋష్యశృంగుడు ఉన్నటువంటి ప్రదేశంలో పిల్లలు బ్రతకట్లేదు కాబట్టి అక్కడ శాంతాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయండి అని చెప్పారు. శాంతాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత అందరికీ పిల్లలు బతికారు. కిగ్గా అని ఇప్పటికీ మీరు శృంగేరి వెళ్తే చూడొచ్చు, ఆ ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశమే శృంగేరి క్షేత్రం ఇప్పటికీ. అసలు ఆ ఋష్యశృంగుడేమో, ఆ సరస్సు ఏమో, దాని వైభవం ఏమిటో, అసలు ఆ విశేషాలు ఏమిటో రేపు సాయంకాలం 6:30 చక్కగా ఆదివారం కాబట్టి అందరం ప్రశాంతంగా వినొచ్చు. కృష్ణ పరమాత్మ పలికించినంత మేర రేపు మీకు పలికించి ఆ వివరాన్ని చెప్తాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.